ఇప్పుడు శ్రీశ్రీ యాదేందో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు. ఆయన ప్రత్యేక తెలంగాణ విషయంలో శ్రీశ్రీ ముందు మద్దతు ఇవ్వలేదు. ఎక్కడో మీటింగ్కి వెళ్తే జాషువా సన్మానం సభలో సన్మానం జరుగుతుంది. విడిగా భోజనం పెట్టినాక ఆయన అందరితో కాకుండా మంచి కవే కానీ బయట టెంట్ బయట తీసుకొచ్చి భోజనం పెట్టినట్టుగా మీదే కులం అని ప్రశ్నిస్తే అది నన్ను కత్తితో పొడిచినట్టుగా ఉంటుంది. గుడుల గోపురంబులకై నువ్వు పెట్టే ఖర్చు చూస్తే పేదవాని కడుపులో మెదలాడే కత్తులెన్నో అన్నాడు. తల్లి ఆలింగనానుభూతి ముందు 10,000 స్వర్గాలు వ్యర్థము. హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టాడు 1951లో బాబాసాహెబ్ అంబేద్కర్. అవును, సమర్థించాల శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ. కులాలకు అతీతంగా అసలు మనిషి అనేవాడు అనే దాని గురించి ఆయన చెప్పిన వ్యక్తీకరించిన అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయి? మత కలహాగ్నిలో మన్నైపోయిన మానవుల రక్తంతో ఈ క్షితి తడిసిపోయింది అని బిఏలు ఎంఏలు చదివినామని నీలుగు మా మాలలు మాదిగలు కుల మహాలోభంబు రెట్టింపగా తగాదాలించెదురు గాని సంధి గావింపరు. నమస్తే. గుర్రం జాషువా గురించి తెలుగు సమాజంలో తెలుగు సాహిత్యంలో ఒక 40-50 సంవత్సరాలుగా అంతో ఇంతో తెలుస్తూ ఉన్నది. గడిచిన 10 ఏళ్ల కాలంలో మరింత ఎక్కువగా తెలిసింది. గుర్రం జాషువా ప్రాంతాలకు అతీతంగా కాలానికి అతీతంగా చాలా ముందు చూపుతో దర్శించిన విషయాలు చాలా చాలా ఉన్నాయి. జాషువా అనగానే మనకు పాపాయి పద్యాలను లేకపోతే కనుక శ్మశాన పద్యాలను ఇవే గుర్తొస్తాయి. దీనికి మించి విస్తృతమైన ఒక సముద్రమంత సాహిత్యము సమాజాన్ని అధ్యయనం చేసిన తీరు ఉన్నది. ఈ తీరు ఏమిటి? ఆ రోజుల్లో ఆయన తెలంగాణ గురించి మాట్లాడింది ఏమిటి? కులాల విభజన గురించి చెప్పిన విషయాలు ఏమిటి? ఈ అన్ని విషయాలు మనం మాట్లాడదాం. సెప్టెంబర్ 28వ తారీఖు నాడు గుర్రం జాషువా జయంతి ఉన్నది. ఆయన సందర్భంగా ఆయన జీవితము సాహిత్యం ఏమిటో తెలుసుకుందాం. మన దగ్గర ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ కోటేశ్వర రావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. గుర్రం జాషువా గురించి మనకు 1-2 సందర్భాల్లో కొన్ని విషయాలు మాత్రమే తెలుసు, కానీ ఆయన దర్శించిన చాలా చాలా విషయాలు ఉన్నాయి కదా. అసలు ముందు ఆయన తెలంగాణ గురించి ఏం చెప్పండి చెప్పండి, ఆ నుంచి మనం మిగతా విషయాలకు వెళ్దాం. మీరు అన్నట్టుగానే గుర్రం జాషువా యొక్క వస్తు వైవిధ్యం చాలా విస్తృతమైనది. ఆయన్ని 1936లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం వారు ఆహ్వానించి పెద్ద సన్మానం చేస్తారు. సన్మానం చేసినప్పుడు నా వాచా విధానంబు కాదు నేటి మర్యాదకున్ మీ వాత్సల్యము సుమ్మి నైజాము రాష్ట్రాంధ్రులారా విఖ్యాత సమత్వ దృంగ్మహితులారా అని ఆ రోజుల్లో 36లో తెలంగాణ ప్రజల్ని అడ్రస్ చేశాడు. విఖ్యాత సమత్వ దృంగ్మహితులు అనే ఒక విశేషణాన్ని తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్పడం అనేది ఆయన దార్శనిక దృష్టికి నిదర్శనం. దృంగ్మహితులు అంటే అంటే సమత్వాన్ని దర్శించేవాళ్ళు. దృక్ సమానత్వ భావాలని దర్శించేటువంటి మహత్తు కలిగిన వాళ్ళు అని ఆ రోజుల్లో ఒక విశేషణాన్ని జాషువా చెప్పాడు. అలాగే ఉరుదు శారద ఊరేగు ధరణి తెలుగు బిభోకవతి సేవ సలుపుచున్న నేల అని తెలంగాణ యొక్క సాహిత్య వాతావరణాన్ని జాషువా ఆ రోజుల్లోనే చాలా సమగ్రంగా అంచనా వేశాడు. అంటే ఇక్కడ ఉరుదు సరస్వతి ఉరుదు సాహిత్యం వర్ధిల్లుతూ ఉంది 36-40లో అప్పటి నుంచి. అలాగే తెలుగు బిభోకవతి తెలుగు తల్లిని విశేషంగా సేవించే సరస్సులు కవులు ఉన్నటువంటి నేల అని ఈ తెలంగాణ యొక్క ఔశిష్ట్యాన్ని ఔన్నత్యాన్ని విశిష్టతను జాషువా చాలా గొప్పగా ఆ రోజుల్లోనే కొనియాడాడు. అలాగే హైదరాబాదు నగరం యొక్క ఆ హైదరాబాదు సంస్కృతిని కూడా జాషువా రేఖామాత్రంగా కొనియాడాడు ఆ రోజుల్లోనే. అలాగే దాసరథి జాషువాని గురించి ఒక అద్భుతమైన కామెంట్ చేశాడు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంత కవులందరూ కూడా పైకి మాగనే మాట్లాడుతూ పంచమ కోకిల అని వ్యంగ్యంగా విమర్శిస్తున్నప్పుడు శ్రీశ్రీ లాంటి మహాకవే జాషువాను హీజ్ ఎ సెకండ్ గ్రేడ్ పొయెట్ అని నిందించినప్పుడు, అవునా ఒక్క దాసరథి మాత్రమే కృష్ణమాచార్యుల రంగాచార్యుల కృష్ణమాచార్యులు దాసరథి గారు జాషువా తెలుగు పద్య కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి అని జాషువా సమగ్ర సాహిత్య మూర్తిమత్వాన్ని ఆవిష్కరించాడు. ఒక ఉద్యమ నేపథ్యం నుంచి దాసరథి వచ్చాడు కాబట్టి జాషువా యొక్క యూనిక్నెస్ని దాసరథి అద్భుతంగా అర్థం చేసుకున్నాడు. జాషువాని ఒక్క వాక్యంతో విశ్లేషించాడు. అక్కడ చాలామంది ఆంధ్ర ప్రాంత కవులు, పంచములలో ఇద్దరు కవులు ఉండెను, ఒకరు జాషువా, ఒకరు జ్ఞానానంద కవి. అతనికంటే ఇతను ముందు పుట్టినచో అతని కీర్తంతయు ఇతనికి వచ్చియుండును అని పెద్ద గీత చిన్న గీతలాగా విశ్వనాథ జాషువాని ప్రస్తావించాడు. శ్రీశ్రీ కూడా విశ్వనాథ గురించి మీ అభిప్రాయం ఏంటంటే అతను తెలుగువాడి గోల్డ్ నిబ్బు అన్నాడు. కృష్ణశాస్త్రి గురించి మీ అభిప్రాయం ఏంటంటే అతని కవిత్వం ఇక్షు సముద్రము, చెరుకు సముద్రము అంత తీయగా ఉంటుందన్నాడు. మరి వాట్ అబౌట్ జాషువా అంటే అతను ద్వితీయ శ్రేణి కవి అన్నాడు, శ్రీశ్రీ లాంటి కవి కూడా. అంటే ఇలా జాషువాని సంభావించడంలో ఉన్న అర్థం ఏంటి అనేది అస్తిత్వ ఉద్యమాల కవులు శ్రీశ్రీని ప్రశ్నించిన సందర్భం కూడా ఉంది. కానీ ఇక్కడ మీరు అన్నది శ్రీశ్రీ అసలు శంకరాభరణం సినిమా చూసి ఒక అంటే అదొక ఏమన్నారు చైతన్యం కొన్నేళ్ళు వెలిక్కిపోయింది అన్నాడు. ఆయన అట్లా చెప్పిన అతను అదే సంప్రదాయాన్ని పట్టుకొని రాసిన కవి. ఒక రకంగా చెప్పాలంటే కుల వ్యవస్థకు అనుకూలంగా మరి అనొచ్చునో లేదో కానీ దాదాపుగా ఆ శ్రేణిలో రాసిన విశ్వనాథ సత్యనారాయణ ఏమో నిబ్బు అన్నాడు తెలుగువాడి గోల్డ్ నిబ్బు, గోల్డ్ పాళి అన్నాడు, బంగారు పాళి అన్నాడు. ఈయన సెకండ్ గ్రేమ గురించి రాసిన కృష్ణశాస్త్రనేమో ఇక్షు సముద్రం అన్నాడు, చెరుకు సముద్రం అయింది. కానీ అసలు సమాజం గురించి రాసింది 200 వస్తువుల మీద జాషువా రాశాడు. ఒక్క దళిత సమస్య దగ్గరే ఆయన ఆగిపోలేదు. 200 అంటే 7 ఖండ కావ్యాలు ఉన్నాయి. 200 వస్తువుల మీద దాదాపుగా జాషువా కవిత్వం రాశాడు. శ్రీశ్రీ కంటే సామాజిక చైతన్యము, సామాజిక చైతన్యపరమైన విస్తృతి, వస్తు వైవిధ్యం జాషువాలో చాలా స్పష్టంగా కనబడుతుంది. శ్రీశ్రీ తడమని అనేక అంశాలని జాషువా తడిమాడు. కానీ శ్రీశ్రీ అతను ద్వితీయ శ్రేణి కవి అన్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విమర్శగా నేను భావిస్తున్నాను. శ్రీశ్రీ అయినా ఎవరైనా సరే శ్రీశ్రీ అంటే ఇప్పుడు శ్రీశ్రీ అదేందో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు. ఆయన ఇచ్చినట్టు కూడా నాకు ఎక్కడేమి అయితే ప్రత్యేక తెలంగాణ విషయంలో శ్రీశ్రీ ముందు మద్దతు ఇవ్వలేదు. ఆయన చెప్పాడు, నేను 2 తప్పులు చేశాను 92లో మాట్లాడుతూ. ఒకటి సమైక్యవాదాన్ని సమర్థించడం, 82లో సమైక్యవాదాన్ని సమర్థించడం అనేది, ఇంకొకటి ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం గురించి రాయటం. ఈ 2 నేను చేసిన తప్పులని మళ్ళీ ఆయన సంభాళించుకున్నాడు. అంతవరకు మెచ్చుకోవచ్చు దాన్ని. ఒక విషయం శ్రీశ్రీ ఈయన జాషువా విషయంలో ఎందుకు అంత చాలా దుర్మార్గం అది కదా, చాలా దూరం. అంటే తన పుట్టిన నేపథ్యంలోకి వెళ్ళి మాట్లాడిన అట్లా అది అదే అనిపిస్తుంది. అంటే జాషువా అంటే శ్రీశ్రీకి అది ఉందా మనం స్పష్టంగా చెప్పలేం, కానీ ఉందేమో. లేకపోతే కృష్ణశాస్త్రి ఎందుకు ఇక్షు రసం అన్నాడు, ఆయన మొత్తం ప్రేమకు రాశాడు. ఆకలి గీతాలని కొన్ని పద్యాలు తప్పితే పెద్దగా రాయలా. అలాంటి కృష్ణశాస్త్రినేమో చెరుకు సముద్రం లాంటి కవిత్వం అన్నాడు. మొత్తం సంప్రదాయ సనాతన ధర్మ ఉద్ధరణ కోసం సాహిత్యాన్ని సృష్టించిన విశ్వనాథ్ గురించేమో తెలుగువాడి గోల్డ్ నిబ్బు. అసలు జాషువా అసలు సమాజం గురించి రాసిందే పద్య కవుల్లో జాషువా. ఆ మేరకు వచన కవుల కంటే సమాజం గురించి ఎక్కువ రాసింది జాషువా. ఒక దళిత సమస్యను, ఒక మహిళా సమస్యను మాట్లాడింది జాషువా. కానీ వాస్తవం శ్రీశ్రీ దళిత సాహిత్యము లేదా కుల సమస్యనేమో మాట్లాడలేదు, ఎక్కడ పట్టించుకోలేదు, మాట్లాడలేదు. తాను పట్టుకోలేని విషయాన్ని పట్టుకుని మెచ్చుకోవాలి కదా ఈయన. కానీ అది మరి అది చాలా దుర్మార్గం విమర్శగా మేము భావించాం. దాన్ని చాలా వ్యాసాల్లో ప్రస్తావించాం. కలేకూరి ప్రసాద్ కూడా చాలా సీరియస్గా 2-3 చోట్ల ఆ విషయాన్ని ప్రస్తావించాం. మరి ఎవరైనా సమాధానం చెప్పిన దానికి వాళ్ళు ఎక్కడి నుంచి సమాధానం రాలేదు. అంటే ఆయన మరి ఎందుకన్నాడు ఏమిటో అదే చరిత్రలో కొన్ని మిగిలిపోయిన ప్రశ్నలు అంతే. కానీ ప్రపంచ మానవులంతా ఆయన విశాల దృష్టి. అంటే ఇవాళ మనం కులాల వారిగా, మతాల వారిగా మనం దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉన్నాం. మనం వీటికి భిన్నంగా జాషువా ఎట్లా ఆయన వ్యక్తీకరించిన తీరు, కులమతాలు గీచుకున్న గీతలజొచ్చి పంజరాన కట్టుబడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన గాని తరుగులేదు విశ్వనరుడ నేను అని చాలా స్పష్టంగా ఆయన నేను విశ్వనరుడను అని చెప్పుకున్నాడు. ఆ విశ్వజనీన సాహిత్యానికి తన మొత్తం తన జీవితాన్ని అంకితం చేశాడు జాషువా. అంటే జాషువాని అర్థం చేసుకోబోయే ముందు ఆయన నేపథ్యం గురించి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాషువా నాకు ఇద్దరు గురువులు అని చెప్పాడు, పేర్లు చెప్పలా. చాలా మంది కవులు వాళ్ళ గురువుల పేర్లు చెప్పారు. విశ్వనాథ లాంటి వాడు, నాలాంటి శిష్యుడు విశ్వనాథకు ఉండటం, చల్లపళ్ళ వెంకట శాస్త్రికి ఉండటం చాలా గొప్పని తన్ను తాను పొగుడుకున్నాడు. కానీ నాకు ఇద్దరు గురువులు, ఒకటి కులమతం భేదం, రెండోది పేదరికం అని చెప్పాడు. ఒకటి ఎదిరించే తత్వాన్ని నాలో నేర్పింది, ఇంకొకటి సహనాన్ని నేర్పింది. కాబట్టి కులం వివక్ష, మత వివక్ష, వర్గ వివక్ష నుంచి ఈ వివక్షల మధ్య నలిగిపోయిన జాషువా ఒక పదునైన ఆయుధంగా పదునెక్కాడు. అంటే పిల్లన గ్రోవి, ఆయన ఒక పీడిత ప్రజల పిల్లన గ్రోవి లాంటి వాడు. పిల్లన గ్రోవికి గాయాలు ఎక్కువ ఉంటే అది అంత మధురంగా మోగుతుంది. జాషువా కూడా సమాజంలో అనేక గాయాలను, అనేక కట్టుబాట్లను, అనేక అవమానాలను ఎదుర్కొన్నాడు. కాబట్టి ఆయన ఒక సామాజిక దార్శనిక దృష్టితో కవిత్వం రాశాడు. కాబట్టి ఆ రకమైన ప్రగతిశీల తత్వం జాషువాలో కనబడుతుంది. ఆయన ఏకమైన అతని కులము, అతని సాంస్కృతిక నేపథ్యము, ఆర్థిక చట్రము, ప్రాంతము, ఈ నేపథ్యంలోంచి అతని కవిత్వాన్ని విశ్లేషించాలి. జాషువా వాళ్ళ అమ్మ మాదిగ, నాన్న యాదవ. అంటే యాదవుడైనటువంటి ఆయన క్రిస్టియన్ మతం పుచ్చుకున్న తర్వాత జాషువా అమ్మగారిని చేసుకున్నాడు. అందుకని వాళ్ళది, వాళ్ళ అమ్మ నాన్నలది కులాంతర మతాంతర వివాహం వాళ్ళది. కాబట్టి తల్లి కులం వచ్చింది, మాదిగ తల్లి. కాబట్టి తన తల్లి కులం అంటే క్రిస్టియన్ మతం తీసుకున్న కులతత్వం అలాగే ఉంది, యాదవుడైనా సరే. కాబట్టి ఆయన ఒక దుర్భరమైన పేదరికంలో పుట్టాడు, కుల వివక్షను అనుభవించాడు. అందుకనే మనకి విభిన్నంగా జాషువా కనబడతాడు. అర్జున్ డాంగ్లే అనే ఒక కవి, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ క్యాస్ట్ పోయిట్ అండ్ దళిత్ పోయిట్ అని అడిగితే, ఒక బాగా డబ్బున్న కోటీశ్వరుడైన కవికి ఒక చందమామ ప్రేయసి ముఖంలాగా కనబడితే, అదే చందమామ ఒక దళిత కవికి, ఒక పేద కవికి రొట్టె ముక్కలాగా కనబడుతుంది అన్నాడు. గొప్ప ఎక్స్ప్రెషన్. ఒక ఇంద్రధనస్సు ఒక ప్రాబల్య వర్గానికి చెందిన కవికి, కోటీశ్వరుడైన కవికి ప్రేయసి వేసుకున్న రంగురంగుల చున్నీలాగా కనబడితే, అదే ఇంద్రధనస్సు ఒక దళిత కవికి అమ్మ కట్టుకున్న మాసికల చీరలాగా కనబడుతుంది అన్నాడు. అందుకనే జాషువాకి గబ్బిలం కనబడింది. మిగతా కవులు, జాషువా సమకాలీన కవులు ఎవరికీ కూడా అరుంధతి సుతుని హృదయ వేదన కనబడలేదు. అందుకనే జాషువాకి గబ్బిలం కనబడింది. చెప్పులు కుట్టి జీవనం సాగించే ఒక అరుంధతి సుతుడు కనబడ్డాడు. కాబట్టి ఈ నేపథ్యం, ఆర్థిక సామాజిక సాంస్కృతిక నేపథ్యంలోంచి జాషువా సాహిత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు ఆ రోజుల్లో ప్రేమ వివాహం ఎట్లా సాధ్యమైంది, అసలు ఎట్లా ఒప్పుకున్నారు? ఆ రోజుల్లో గుర్రం వీరయ్యలింగమాంబ వీళ్ళు క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకునేవాడు. ఇద్దరు కూడా అక్కడ ప్రేమించుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న. ఆయన యాదవ, అప్పుడు వీళ్ళు ఆయన కులం మతం మార్చుకుంటేనే మేము మా అమ్మాయిని ఇస్తాము అని ఒక నిబంధన పెడితే, అప్పుడు ఆయన తన ప్రియురాల కోసం, అంటే జాషువా అమ్మ కోసం మతం మార్చుకున్నాడు. వాళ్ళ నాన్నగారు మతం మార్చుకొని చేసుకున్నాడు. అలా వినుకొండలో ఆయన జన్మించాడు, చాట్రగడ్డపాడు అనే ఊర్లో. ఆయన బాల్యంలో చదువు చెప్పేవాళ్ళు లేరు, సంస్కృతం నేర్చుకున్నామంటే చెప్పేవాళ్ళు లేరు. అలా కష్టపడి ఒక మసీదులో చదువుకొని, ఒక పురాణాలు చదువుకొని, కావ్యాలు చదువుకొని ఆయన తెలుగు పండితుడిగా అయ్యాడు. విచిత్రంగా ఉందే, క్రిస్టియన్ నేపథ్యము, మసీదులో చదువుకున్నాడు, తెలుగు పండితుడు. ఏం చేశారు? క్రిస్టియన్ మిషనరీలో జాషువా పౌరాణిక కావ్యాలు రాస్తున్నాడు, పౌరాణిక నాటకాలు రాస్తున్నాడు అని క్రిస్టియన్ మిషనరీ యాజమాన్యం ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేస్తే, ఒక్క పంచ ఒక్క చొక్కతో రాజమండ్రి బయలుదేరాడు. డబ్బులు లేవు, ఒక్క పంచ ఒక చొక్క. రాజమండ్రిలో మూకీ చిత్రాల కథ వాచకుడుగా 1915 ప్రాంతంలో కుదిరి నెల రోజుల పాటు ఒకే పంచ ఒకే చొక్కాతో గడిపాడు. సాయంత్రం సినిమా అయిన తర్వాత గోదావరి తీరానికి వెళ్ళి కండువా కట్టుకొని, పంచా చొక్క ఉతుక్కొని, అక్కడే బెంచి మీద పడుకొని, మళ్ళీ ఏకూజామున లేచి మళ్ళీ ఆ పంచా చొక్క వేసుకొని, అలా జీతం ఇచ్చే వరకు దుర్భరమైన పేదరికాన్ని అనుభవించాడు జాషువా. అక్కడ రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం పంతులు, తర్వాత చిలకమర్తి వాళ్ళని కలుసుకొని, వాళ్ళ ప్రోత్సాహంతో ఆయన మొట్టమొదటిసారిగా పౌరాణిక నాటకాలు రాశారు. ఆ రోజుల్లో డ్రామా అనేది బాగా ఎక్కువ ప్రాచుర్యం ఉన్నటువంటి ప్రక్రియ. డ్రామా అందరూ చూస్తారు. అలా ఆయన హిమధామార్కధర పరిణయము, రుక్మిణి కళ్యాణము, కన్యకా పరమేశ్వరి ఇలాంటి పౌరాణిక ఇతివృత్తాలతో కూడిన నాటకాలు రాయటం ద్వారా ఆయన మొదట రాజమండ్రి ప్రాంతాల్లో పాపులర్ అయ్యాడు. తర్వాత మొట్టమొదటిసారిగా క్రిస్టియన్ ఇతివృత్తంతో కూడా మదాలస, దావీదు చరిత్ర అనే నాటకాలు కూడా ఆయన రాశాడు. నాటకాలతో, పౌరాణిక నాటకాలతో అంటే జీవనోపాధి కావాలి. పౌరాణిక నాటకం రాస్తే ఆ ప్రదర్శన వేసేవాళ్ళు కొంత డబ్బులు ఇస్తారు. అప్పుడే రాజమండ్రిలో మళ్ళీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వాళ్ళ ప్రమేయంతో రాజమండ్రిలో ఉద్యోగం సంపాదించుకుంటాడు. అలా ఆయన సాహిత్య ప్రస్థానం రాజమండ్రి కేంద్రంగా పౌరాణిక, క్రైస్తవ ఇతివృత్తాలతో కూడిన నాటకాలతో ప్రారంభమైంది. కానీ ఇక్కడ ఆయన ఈ చిలకమర్తి వారు, తర్వాత కందుకూరి వారు ఇద్దరు వాళ్ళంత కులపట్టింపు ఏమో వాళ్ళు చూపలేదు ఆయన పట్ల. ఆ కందుకూరి బెడ్ మీద అనారోగ్యంతో ఉన్నప్పుడు కందుకూరిని కలిసి జాషువా కొన్ని పద్యాలు వినిపిస్తే కందుకూరి అనారోగ్యంతో ఉండి బెడ్ మీద ఉండి కూడా చాలా బాగున్నాయి పద్యాలు, జాగ్రత్త కులభేద శాఖినులు మెదలిడి దేశం ఇది, బీ కేర్ఫుల్ అని కందుకూరి వీరేశలింగం జాషువాని గురించి అన్నాడు. బిడ్డ జాగ్రత్త, నువ్వు కులభేద శాఖినులు, కులము అనే దెయ్యం ఇక్కడ ప్రతి చోట తిరుగుతూ ఉంటుంది, జాగ్రత్త, నువ్వు బాగా కవిత్వం రాయి అని వీరేశలింగం పంతులు దీవిస్తాడు. అలా జాషువా సాహిత్యం ప్రస్థానం మొదలైంది. అంటే వీళ్ళు బాగానే ఎంకరేజ్ చేశారు చిలకమర్తి వారు, కందుకూరి వీళ్ళు ఉద్యోగం కూడా ఇప్పించారు. అంటే సిఫార్సు చేసిన వీళ్ళు ఎక్కడో మీటింగ్కి వెళ్తే జాషువా సన్మానం, సభలో సన్మానం జరుగుతుంది, విడిగా భోజనం పెట్టినాక ఆయన అందరితో కాకుండా మంచి కవే కానీ బయట టెంట్ బయట తీసుకొచ్చి భోజనం పెట్టినట్టు రాజమండ్రిలోనే సినిమా తెర వెనకాల భోజనం పెడతారు ఈయనకి. అలా చాలా చోట్ల ఆ కులం అంటే మహాకవిగా ఎదిగిన తర్వాత కూడా ఆ కులం యొక్క ఆ అంటరాంతనం అనే పెనుమంటల్లో ఆయన దగ్ధమయ్యాడు. ఆ దగ్ధమైన దాంట్లోంచి ఆయన కవిత్వం రాశాడు. ఆయన ఒకసారి ట్రైన్లో వెళుతున్నప్పుడు ఒక పండితుడు, మీరేం చేస్తారంటే నేను కవిత్వం రాస్తానంటే అప్పుడు జాషువా తన కవిత్వాన్ని వినిపిస్తే భళీ భళి అంటాడు. తర్వాత నీది ఏ క్యాస్ట్ అని అడిగితే పలానా క్యాస్ట్ అంటే రైలు పెట్టలోంచి వేరే పెట్టలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు నా కవిత వధూటి వదనంబు నెగాదిగా చూచి రూపురేఖ కమనీయ వైఖరులుగాంచి భళీ భళి అన్నవారే మీదే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవచో బాకున క్రుమ్మినట్లగున్ అని దుర్భరమైన వేదనతో రాశాడు. మీదే కులమని ప్రశ్నిస్తే అది నన్ను కత్తితో పొడిచినట్టుగా ఉంటుంది అని జాషువా రాసినటువంటి ఆ పద్యం ఇప్పటికీ కూడా చదివితే చాలా బాధేస్తుంది. ఇప్పటికీ కూడా ఆయనే చెప్పాడు, మనవాడా కాదా అన్న అనుమానము తీరకున్న అబ్జబౌని అబ్బను కూడా వదిలిపెట్టరు ఈ దేశంలో అన్నాడు. బస్సు ఎక్కినప్పుడు పక్కన కూర్చున్న అతను, ఇతను ఏ క్యాస్ట్, మనవాడా కాదా, ముందు అనుమానం తీరాలి, బస్సు లక్ష్యం చేరే కంటే ముందు ఈ అనుమానం తీరిపోవాలి. మనవాడా కాదా అన్న అనుమానము తీరకున్న అబ్జబౌని అబ్బను కూడా అంటే బ్రహ్మను కూడా వదిలిపెట్టరు, వాడు కూడా ఏ క్యాస్ట్ అని తెలుసుకుంటారు, స్కానింగ్ చేస్తారు, సోషలాజికల్ స్కానింగ్ చేస్తారు అని జాషువా చాలా దుర్భరమైన వేదన కూడా అనుభవించాడు. 70 సంవత్సరాల కింద చెప్పిన మాట ఇది. ఆ మాట 70 ఏళ్ళకి 17th ప్రారంభమైతే ఆయన సాహిత్యం మలుపు తిప్పింది గబ్బిలం దగ్గర. అంటే 41లో గబ్బిలం మొదటి భాగం రాశాడు. గబ్బిలము అంటే మనకి కాళిదాసు మేఘ సందేశం ప్రియుడికి మేఘం ద్వారా సందేశం ప్రియురాలకి పంపిస్తాడు. ఆ మెథడాలజీ తీసుకొని జాషువా ఒక అరుంధతి సుతుడు ఉదయం అంతా చెప్పులు గుట్టి రాత్రి ఇంటికి వచ్చి పూరి గుడిసెలో ఉంటే ఒక దీపాన్ని వెలిగిస్తే అక్కడ ఉన్నటువంటి గబ్బిలం యొక్క రెక్కల చప్పుడుకి ఆ దీపం ఆరిపోతే ఆ అరుంధతి సుతుడు జీవితంలో చీకటి, సమాజంలో చీకటి, ఆ చీకట్లో అమ్మా ఓ గబ్బిలమా, నువ్వు పక్షుల్లో వెలివేయబడిన దానవు, నేను మనుషుల్లో వెలివేయబడిన వాడిని, మనిద్దరము ఒకటే, కాబట్టి నువ్వు నా బాధని, ఒక బాధితుడికే మరొక బాధితురాలి బాధ తెలుస్తుంది, కాబట్టి నువ్వు నా బాధని శివుడి దగ్గర చెప్పు, ఎప్పుడు పూజారి లేని వేళ చెప్పు అని స్పష్టంగా గబ్బిలం కావ్యాన్ని మొదలు పెడతాడు. ఇది ఒక మెథడాలజీ. అంటే ఒక చెప్పులు కుట్టే కష్టజీవిని కావ్య నాయకుడుగా చేసి రాయటం అనేది మొత్తం 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం ఒక అద్భుతమైన సాహిత్య విప్లవంగా భావించవచ్చు. ఒక చెప్పులు కుట్టే అతను అంటే కవిత్వంలో వస్తువు కూడా కులీనుడై ఉండాలి, రాజు కవి కులీనుడై ఉండాలి అని చెప్పారు ముందు అలంకార శాస్త్రంలో. కానీ జాషువా ఆయన ఆయన చాలా స్పష్టంగా ముప్పు ఘటించి వీని కులమున్ బలమున్ దేహమున్ పిప్పి ఎనర్చడి ఈ భరతవీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనం చేయుగాని నిరాకరింపలేదు ఇప్పుడు అప్పు పడ్డది సుమి భారతావని వీని సేవకున్ అన్నాడు। ఈ భారతదేశం ఎవరికి అప్పుపడింది? ప్రపంచ బ్యాంక్ కాదు, అంతకంటే అప్పుపడింది ఎవరికి? ఈ దేశంలో చెప్పులు కుట్టే అరుంధతి సుతులకు, ఈ దేశంలో శ్రమజీవులకు ఈ దేశం అప్పు పడ్డది అని దేశం యొక్క అప్పు గురించి చెప్పిన మహాకవి జాషువా ఒక్కడే గ్రాస్ రూట్కి వెళ్ళిపోయింది, అప్పు పడ్డదని మామూలు మాట కాదు అని ఆ అరుంధతి సుతుని గురించి గబ్బిలంలో ఒక రెండు పద్యాలు మంచి ఇష్టం పద్యం। ఈ గబ్బిలానికి అప్పుడు జాతీయోద్యమం జరుగుతుంది। జాతీయోద్యమం జరిగేటప్పుడు కవులందరూ కూడా వలసవాద పాలనలో ఉన్న కవులు భారతదేశం యొక్క చారిత్రక సాంస్కృతిక ఔన్నత్యాన్ని కొనియాడాలి, కులీన యాంగిలే ఉంటుంది అది కొనియాడాలి అంటే అది వలస పాలనలో జాషువా దీన్ని తీసుకున్నాడు। గబ్బిలము దళిత వేదన గబ్బిలం యొక్క స్వభావము, దేశారాధన గబ్బిలం యొక్క స్వరూపం। ఈ గబ్బిలానికి ఒక రూట్ మ్యాప్ చెప్పాడు। శివుడి దగ్గరికి గబ్బిలం కాశీకి వెళ్ళే క్రమంలో నువ్వు తంజావూరు వెళ్ళు, నువ్వు నెల్లూరు వెళ్ళు, నువ్వు గుంటూరు వెళ్ళు, ఇలా ఒక రూట్ మ్యాప్ చెప్పి ఆ రూట్ మ్యాప్ చెప్పే క్రమంలో భారతదేశ సాంస్కృతిక వైశిష్ట్యాన్ని కొనియాడాడు। ఆ గబ్బిలం యొక్క స్వభావము అరుంధతి సుతుని దళిత వేదన, స్వరూపం దేశారాధన। ఈ దేశారాధన అనే ఒక హోమియో పిల్కి చుట్టూ షుగర్ కోటెడ్ ఉంటుంది, లోన మందు ఉంటుంది। అలా జాషువా దేశారాధన అనే కవచం లోన దళిత వేదనను దాచిపెట్టాడు కాబట్టి గబ్బిలం ఒక యూనిక్ బుక్ అయింది। పైనీర్ అనే పత్రిక సర్వే చేస్తే ఈ మిలీనియంలో వచ్చిన గొప్ప పుస్తకం ఏదని సర్వే చేస్తే 5 పుస్తకాలు వచ్చాయి। ఎలినేషన్ ఆఫ్ క్యాస్ట్, గబ్బిలము, ముల్క్రాజ్ ఆనంద్ రాసినటువంటి అన్టచబిలిటీ, కంచాయిలి రాసినటువంటి ఓ ఐఎమ్ నాట్ హిందూ, ఈ పుస్తకాల్లో గబ్బిలానికి చోటు రావటం, ఇది ప్రోజ్ కాదు పద్యం అయినా మిలీనియంలో వచ్చిన గొప్ప పుస్తకాల్లో వచ్చింది। అది సర్వే చేసింది పైనీర్ అనే ఒక అంతర్జాతీయ పత్రిక, అంత గొప్పది గబ్బిలం। అలాగే గబ్బిలం అంటే అన్ని కులానికి సంబంధించినవి, అన్ని కులానికి కులవేక్షణ ఎదుర్కొన్నాయి అది వీళ్ళంతా కంచేయలే గారి వాళ్ళకే వచ్చింది కథా వస్తువు అంతా అది అంతే। ఈ 5 పుస్తకాలు అణగారిన వర్గాల వాళ్ళు రాసినవి మీరు అన్నట్టు, అది కూడా ఒక ఆలోచించాల్సినటువంటి విషయం। అంటే వివక్షను ఎదుర్కొన్న వాళ్ళ లిటరేచరే దాంట్లో గాఢత ఉంటుంది, అదే యూనివర్సల్। బహుశా ఇంకొకటి ఈ సెక్షన్ నుంచే చదువరుల సంఖ్య పెరిగి ఉండవచ్చు, అది వాళ్ళు ఎక్కువ ఆరాధించవచ్చు, దాన్ని వెతికి ఉండవచ్చు బహుశా, అది లేదా ఏముందో తెలుసుకోవాలని వేరే వాళ్ళు చూసి ఉండవచ్చు, అది రెండు వైపులే జరిగింటుంది అంతే। గబ్బిలం 2 పద్యాలు గబ్బిలంలో ఆయన భారతదేశం యొక్క, ఆంధ్రదేశం యొక్క చారిత్రక సాంస్కృతిక పౌరాణిక సాహిత్య ఔన్నత్యాన్ని కొనియాడుతూనే ఆయన ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు ఆయన పద్యం పాడే విధానము గొల్లశుద్ధులు బాగానే ఉంటుంది। ఆయన రేడియోలో నేను విన్నాను వాయిస్, మా గురుగారు పద్మారావు గారు జాషువా పద్యం పాడే విధానాన్ని మా క్లాస్ రూమ్లో పాడేవాడు సంస్కృత కళాశాలలో, నేను ఆయన దగ్గర స్టూడెంట్ని డైరెక్ట్గా। అంటే ఆ రోజుల్లో విశ్వనాథ్ ఒక రకంగా పద్యం పాడితే, శ్రీ కృష్ణ శాస్త్రి ఒక రకంగా పద్యం పాడితే కవి సమ్మేళనాల్లో, జాషువా తన భావాల్లో తన పద్యాల్లో ఉన్న పెయిన్ని క్యారీ చేసే ఒక ట్యూన్ కావాలి, ఆ ట్యూన్ జానపదంలోంచి గొల్లశుద్ధుల బాణీలోంచి తీసుకున్నాడు। వాళ్ళ నాన్న గొల్లశుద్ధులు పాడతారు కాబట్టి వాళ్ళ నాన్న పాడే విధానం నన ముప్పు ఘటించి వీని కులమున్ బలమున్ దేహమున్ పిప్పి నచ్చడి ఈ భరత వీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనము చేయుగాని నిరాకరింపలేదెప్పుడు అప్పు పడ్డది సుమీ భారతావని వీని సేవకున్, ఇలా గొల్లశుద్ధుల బాణి ఉంటుంది। అలాగే ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలు వేంతురు గాని దుఃఖిత మతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను మెతుకు విదల్పది భరతమేదిని 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారునే అని ఒక ఆధ్యాత్మిక మూర్ఖత్వాన్ని, అంటే భద్రాచలంలో కళ్యాణం చేయటం కోసం, బ్రహ్మోత్సవాలు చేయటం కోసం, నిర్వహించడం కోసం కోట్ల డబ్బును ఖర్చు పెడతారు। ఆ గుడి మెట్ల కింద ఉండే దుర్భరమైన పేదరికాన్ని అనుభవించేవాడు ఆ భిక్ష పాత్రలో ఎడం చేతిని కూడా, ఎంగిలి మిత్తి కూడా విదిలించరు అని జాషువా ఆధ్యాత్మికత దాని మీద దాడి చేశాడు। ఇవాళ పెళ్లిళ్ళ విషయంలో కూడా ఎందుకు పెళ్లిళ్ళకు ఆడంబరాలు, ఎన్ని ఆడంబరాలు మాట జాషువా చెప్పాడు। ఆ పెళ్లిలో దళిత బహుజనులు మాలమాదిగలు పెళ్ళిళ్ళలో అప్పులు చేసి పెళ్లి చేసుకోవద్దు, ఖర్చు పెట్టద్దు, పప్పన్నాలని ఆడంబరాలని ఆడంబరాలకు పోవద్దు అని స్పష్టంగా వాళ్ళని హెచ్చరించాడు జాషువా. అలాగే మీరు ఇందాక అన్నట్టుగానే ఆయన గుడుల గోపురంబులకై నువ్వు పెట్టే ఖర్చు చూస్తే పేదవాని కడుపులో మెదలాడే కత్తులెన్నో అన్నాడు. అబ్బా, ఎన్ని కత్తులు పేదవాడి కడుపులో మెదలాడతాయో నువ్వు ఖర్చు పెట్టేది దానికి అన్నాడు. అలాగే అంకమ్మ పూజ కన్నా సరస్వతి పూజ మిన్న పాటలు కూడా రాశాడు. చాలామంది తెలియదు, సినిమా పాటలు. అవును, అంటే కర్ణ అనే సినిమాకి, పల్నాటి యుద్ధం అనే సినిమాకి పాటలు రాశాడు ఆయన. రాశాడు ఆ పాటలు మనకి. పల్నాటి యుద్ధం రాశాడు, ఆ పాటలు మనకి లేదు. అయితే ఆయన యుద్ధ ప్రచార శాఖలో కొంతకాలం పనిచేసి గొర్రు నాగలి ఆడుతుంటే కొల్లగా ధాన్యాదులుంటే ఓటమికి ఇక చోటు లేదు అని పాట కూడా రాశాడు. గొర్రు నాగలి ఆడుతుంటే కొల్లగా ధాన్యాదులుంటే ఓటమికి చోటు లేదు అని రైతు జీవితాన్ని గురించి కూడా రాశాడు. అలాగే అర్జునుడు కృష్ణుడు శ్రీకృష్ణార్జున సంవాదం అనే ఒక చిన్న కవిత్వం రాశాడు ఆయన, పాట. అది వాళ్ళు ఢిల్లీ నగరంలో దిగుతారు, అర్జునుడు కృష్ణుడు ఇద్దరు ఢిల్లీ నగరంలో దిగి చూసి ఆశ్చర్యపోతారు. ఇదేంటి మనకంటే ఘోరంగా ఉంది, దుశ్శాసనుని మించిన దుష్టులున్నారు, దుర్యోధనుని మించిన దురితులున్నారు, నరుని ముట్టని పరమ దరిద్రులున్నారు, నవనాగరికపు పిండారులున్నారు, పై పెత్తనపు పలువురున్నారు. ఈ దేశం చాలా ప్రమాదకరం ఉందిరా బాబు, కృష్ణ అర్జున మనం విషయం సర్దుకుందాము అని భయపడినట్టుగా ఆ రోజుల్లో ఆయన రాశాడు. అంటే మోడర్న్ అవుట్లుక్ తోటి, మామూలుగా అంటే పురాణంలో ఉన్న పాత్రల కంటే దుష్టులు ఇప్పుడు సమాజంలో ఉన్నారని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే చదువు గురించి కూడా, శాస్త్రీయ విద్య గురించి ఆయన ఇవాళ యూనివర్సిటీలో భూత వైద్యం గురించి సర్టిఫికేట్ కోర్సు పెట్టారు. భూత వైద్యం సర్టిఫికేట్ కోర్సు పెడుతున్నాయి యూనివర్సిటీలో. అంటే విద్య ఎలా ఉందో మనం చూస్తున్నాం. జాషువా ఆ రోజుల్లోనే అసలు విద్య అంటే ఏంది, జనులన్ పీలిచి పిప్పి చేసేడు దురాచారంబులన్ కాలమట్టని విద్యా బలమేలా, విద్యయన మౌఢ్య వ్యాఘ్రికి ఇంపైన భోజనమా. అరే బాబు, మీరు విద్య అంటే మూఢత్వము అనే పులికి పెట్టే భోజనము అనుకుంటున్నారు అన్నాడు. బా, మౌఢ్య వ్యాఘ్రికి ఇంపైన భోజనం, ఆ ఇమేజ్ కూడా చూడండి, పద్యం రాసిన ఎక్స్ప్రెషన్ ఉంటుంది. విద్యయన మౌఢ్య వ్యాఘ్రికి ఇంపైన భోజనమా, మోసపు రాతకూతలకు రక్షాబంధమా, ఎందుకు ఈ మనుజత్వము వసంగలేని చదువులు మైరేయంపు మై కములు అన్నాడు. చదువు మనుజత్వాన్ని ఇవ్వాలి, చదువు దురాచారాలని కాలరాయాలి, చదువు శాస్త్రీయ విజ్ఞానాన్ని ఇవ్వాలి అని విద్య గురించి కూడా చాలా దార్శనిక దృష్టితో జాషువా చెప్పాడనే విషయం చాలామందికి తెలియదు. ఆయన ఏదో గబ్బిలం రాశాడు, దళితుల గురించి రాశాడు అనుకుంటున్నారు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయన వస్తు వైవిధ్యం చాలా గొప్పది. నదుల అనుసంధానం గురించి మాట్లాడాడు. ఎట్లా ఆ రోజుల్లో కృష్ణాని కావేరిని కలిపితే కరువు బెబ్బులి పండ్లు రాలిపోతాయి అన్నాడు. ఓ, నదులను అనుసంధానం చేస్తే కరువు బెబ్బులి పండ్లు రాలిపోతాయి అన్నాడు. అలాగే నల్లమల్ల అడవుల్లో చెంచుల్లో గిరిజన నాయకుడు చిన్నా నాయకుడు అనే ఒక గిరిజన నాయకుడి మీద ఒక చిన్నా నాయకుడు అనే ఒక నవల రాశాడు ఆయన. అంటే కన్నమదాసు అనే ఒక దొర యొక్క దౌత్యాన్ని ఎలా ఈ చిన్నా నాయకుడు ఎదుర్కొన్నాడు, గిరిజనుల్లోంచి ఎలా నాయకుడు వచ్చాడని చిన్నా నాయకుడు అనే గిరిజన నేపథ్యంలోంచి ఒక నవల రాశాడు జాషువా. ఆ విషయం కూడా చాలామందికి అసలు ఇక్కడ ఎట్లా ఇప్పుడు ఆయనకి ఎట్లా తెలిసింది, అప్పుడు ఏం రోడ్డు రవాణా లేదు, ఏం అక్కడ వినుకొండ దగ్గర అటు నల్లమల్ల అడవుల దగ్గర అక్కడ జీవితం చూశాడు. అలాగే ఆయన చైనీయ రాక్షసి 1000 నాలుకల సర్పమై బుసలు కొడుతుంది అని యుద్ధం గురించి రాశాడు. చైనా గురించి, వ్యోమగామి వాలెంటినా తురుష్కవ గురించి రాశాడు ఆ రోజుల్లో. అలాగే రణేచ్ఛా తరులైన భూమీసుల వల్ల ప్రపంచం బూడిద కాబోతుంది అని యుద్ధ ప్రమాదాన్ని ఆయన హెచ్చరించాడు ఆ రోజుల్లో. కాశ్మీర్ గురించి కూడా ప్రస్తావించాడు, మతం గురించి ప్రస్తావించాడు. ప్రపంచ యుద్ధం రావడానికి ముందే 2వ ప్రపంచ యుద్ధంలో ఆయన యుద్ధ ప్రచారకుడులో ఉన్నాడు. ఓకే, నెల్లూరులో యుద్ధ ప్రచారకుడుగా ఉన్నాడు. అలా ఆయన అలాగే తెరచాటు అనే ఒక నాటకం కూడా రాశాడు. తెరచాటు అంటే చిన్నపిల్లల వితంతు వివాహాల మీద, బాల్య వివాహాల మీద, మూఢనమ్మకాల మీద, దొంగ పూజారుల దురంతాల మీద, కోడి పందాల వల్ల కలిగే అఘాయిత్యాల వల్ల, ఇలా ఈ వస్తువులన్నీ కూడా ఆయన రాశాడు. ఇలా చాలా అనేక అంశాలు ఆయన రాశాడు. వీరాబాయి అనే ఒక నాటకం రాశాడు, చారిత్రక నాటకం. తెరచాటం అనే ఒక సాంఘిక నాటకం రాశాడు. అలా కుశలవోపాఖ్యానం అనే ఒక నవల రాశాడు. అలాగే తన కథని ఆత్మకథని పద్యాల్లో రాశాడు, మూడు భాగాలుగా. ఆటోబయోగ్రఫీని ఎవరైనా వచనంలో రాస్తారు, కానీ ఆయన మూడు భాగాలుగా పద్యాలే రాశాడు. తాను పుట్టినప్పటి నుంచి కూడా ఎలా ఆయన ఎదిగాడు, ఎలా అనేక అవమానాలని ఎదుర్కొంటూ ఎలా ఆయన మహాకవిగా ఎదిగాడనే అక్కడ ఆయన జీవన పరిణామ క్రమాన్ని పద్యాల్లో కూడా రాశాడు. అలాగే ఉమెన్ విషయంలో కూడా చాలా మోర్ ప్రోగ్రెసివ్గా చాలామంది పద్య కవులు, జాషువా కాలం నాటి పద్య కవులు కానీ వచన కవులు కానీ, అంటే 50వ దశకంలో 40వ దశకంలో 30వ దశకంలో జాషువా ఉధృతంగా రాసినటువంటి ఈ సందర్భంలో మిగతా పద్య కవులు ఎవరు కూడా మహిళా సాధికారత గురించి, మహిళా విముక్తి గురించి మాట్లాడలేదు, రాయలేదు. రాసిన రేఖామాత్రంగా రాశారు. కానీ జాషువా వంచిత, నేటి నెలత అనే ఖండికల్లో చాలా అద్భుతంగా స్త్రీ యొక్క రెండు పద్యాలు ఆయన తన తల్లిని గురించి, తన కూతురు గురించి, తన భార్య గురించి చెప్పిన పద్యాలు కానీ చూస్తే జాషువా స్త్రీని ఎంత బాగా అర్థం చేసుకున్నాడు అనేది మనకి. ముందు భార్య చెప్పండి. భార్య చనిపోయినప్పుడు నా తను ఎష్టి ప్రత్యణువున్ కలిగే భాగ్యానికి నీ చేతి సుధాసనంబే కదా, నా కనరాదు గాని నా మాతకు మారుగా అనుగు రూపము దాల్చిన ఎట్టి నా జాతక పుణ్యరేఖవో ప్రశస్త శుభైక వరప్రదాత్రివు అన్నాడు. అమ్మ, నేను అనకూడదు కానీ నువ్వు నా తల్లి లాంటి దానివి అని జాషువానే అన్నాడు స్త్రీ గురించి. బా ఆ మాట. అలాగే నాదు కంటి నీరు నా తల్లి దేహాన నరనరాన దుఃఖ నదులు చిమ్ము అన్నాడు. నా కంట్లో నీరు వస్తే నా తల్లి కంఠం దుఃఖ నదులు అనే పదం వాడాడు. మామూలుగా అభివ్యక్తి వచన కవిత్వంలో ఉండే అభివ్యక్తిని నరనరాన దుఃఖ నదులు చిమ్ము, తల్లి ఆలింగనానుభూతి ముందు 10,000 స్వర్గాలు వ్యర్థము. తల్లి ఒకసారి కౌగులించుకుంటే ఆ బాడీ లాంగ్వేజ్ చాలు, దాంట్లో 10,000 స్వర్గాలు ఉంటుంది కదా, స్పర్శ మాతృ స్పర్శ చాలు అని చెప్పాడు. తర్వాత నేను నిలువీత లేదని నిలవలేదు నా తల్లి దేహంలో అని, నేను ఈదులాడని నిలవలేదు అని తల్లి గురించి చెప్తాడు. అలాగే అబల విద్యాపూర్ణయై తోడు రాకున్నన్ దేశము నిద్ర మేల్కొనునే అని గురజాడలాగానే జాషువా మాట్లాడాడు. అంటే స్త్రీ విద్య ఎంత ప్రాధాన్యత కావాలనో, స్త్రీ యొక్క అభివృద్ధికి దేశం యొక్క అభివృద్ధికి అంతర్గత సంబంధం ఉంది అనేది ఆయన గ్రహించాడు. అందుకని స్త్రీని అణిచివేసినంత కాలము స్వాతంత్ర రథము బెత్తెడు కూడా ముందుకు సాగదు అని చెప్పాడు. స్వాతంత్ర రథం బెత్తెడు కూడా ముందుకు సాగదు అని చెప్పాడు. కొట్టుటకు తిట్టుటకు ఒక పట్ట జన్మించినట్టు ఒక కొరముట్టుగా నిన్ను చూస్తున్నారు అమ్మ అంటాడు. కొరముట్టు వస్తువుగా చూస్తున్నారు, నిన్ను మనిషిగా చూడలేదని జాషువా అన్నాడు. అలాగే నిన్న ఆకాశము దాకక పొగుడుచున్ నీ అంద చందాలతో కవిత్వం అల్లుకొనుచున్ పైపై పరామర్శలన్ నిన్ను నీదు శరీరమున్ వేధించి బాధించు ఇంత అన్నముంబడవేయు ఈ జాతిని బిడ్డ నువ్వు ఎట్లు భరిస్తున్నావమ్మా అని అంటాడు. నిన్ను పైకి పొగుడుతూ ఉంటారు కానీ నిన్ను వేధిస్తూ ఉంటారు. ఎంత గొప్ప పురుషులు నిర్మితి చేయు సాంఘిక మహాభూతంబు పెన్గోరలందు ఇరికింపంబడి దుష్టభర్తల కృపాహీన ప్రవృత్తులు హృదంతమున్ రంపపు కోతకోయ నువ్వెట్టా భరిస్తున్నావమ్మా బిడ్డ అని స్త్రీని అడుగుతాడు. అంటే ఈ పురుషులు నిర్మితి చేయు సాంఘిక మహాభూతం, ఇది పురుష పితృస్వామ్య వ్యవస్థ నిర్మించినటువంటి సాంఘిక మహాభూతం యొక్క పెను కోరల్లో ఇరికి ఆ కోరల మధ్య నలిగిపోయి నువ్వు ఎంత బాధపడుతున్నావమ్మా, దుష్టభర్తల కృపాహీన ప్రవృత్తులు హృదంతమున్ రంపపు కోతకోయ. దుష్టభర్తలు గృహహింస గురించి ఒక రకంగా మాట్లాడినట్టే ఆ రోజు అద్భుతంగా మాట్లాడాడు. పైగా దీనికి నాకు అనిపిస్తున్నది కందుకూరి వీరేశలింగం గారి ప్రభావం కూడా ఈ పద్యాలు, ఎందుకంటే వారి సాన్నిధ్యంగా ఉన్న కారణం ఆయన రాజు మీరు అన్నట్టు మహిళా సమస్యలు పట్టుకున్నారు కాబట్టి మరింత రాయడానికి దోహదపడి ఉండవు. రెండు కారణాలు మీరు అన్నట్టుగా రాజమండ్రిలో ఆయన ఒక 7-8 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి రాజమండ్రి సాంఘిక సంస్కరణ ఉద్యమ వాతావరణం అప్పటికే అయిపోయింది. వీరేశలింగం గారికి ఆరోగ్యం బాగలేదు. ఆ రాజమండ్రి వాతావరణము ఇంకొక ప్రధాన కారణము. స్త్రీ శూద్రురాలే, స్త్రీ అలాగే శూద్రులు ఇద్దరు కూడా ద్వితీయ శ్రేణి పౌరులు, ఇద్దరు దళితుడు స్త్రీ హిందూ అగ్రకుల వ్యవస్థలో ఇద్దరు బాధితులే కాబట్టి ఒక బాధితురాలు యొక్క బాధ ఇంకొక బాధితుడికి తెలుస్తుంది. అందుకని స్త్రీని అంత సమున్నతంగా జాషువా అర్థం చేసుకున్నాడు. ఇవాళ మహిళా బిల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక విషయం చెప్తాను, ఎవరు ప్రస్తావించలేదు. హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టాడు 1951లో బాబాసాహెబ్ అంబేద్కర్. అవును, సమర్థించాల శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ ఎవరు సమర్థించలా ప్రముఖులంతా అప్పుడు ఆయన ఈ ఈ పార్లమెంటు సాక్షిగా హిందూ కోడ్ బిల్ ఆత్మహత్య చేసుకుంది. దీనికోసం కన్నీటి బొట్టు రాల్చేవాడు ఒక్కడు కూడా ఈ పార్లమెంటులో లేరు అని ఆవేదన చెందాడు అంబేద్కర్ 51లో. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2023లో పార్లమెంటులో మహిళా బిల్లు పాస్ అయింది. అది మూలం. అది ఎక్కడ హిందూ కోడ్ బిల్లులో అంటే భారతదేశంలో ఉన్న మహిళా సమస్యను చట్టసభ సాక్షిగా మొట్టమొదట వ్యతిరేకించిన మహానుభావుడు అంబేద్కర్. ఆయనకు ఒక 15 సంవత్సరాల ముందు మహిళా సమస్య గురించి మాట్లాడిన రచయిత గుర్రం జాషువా. అంటే ఒక లింకు. అస్పృశ్యులు మహిళా సమస్యను అర్థం చేసుకున్నంతగా బహుశా ఏ రచయిత ఈ దేశంలో అర్థం చేసుకోలేదు ఏమో. 100% కరెక్ట్. అదే దళిత కవులు, బహుజన కవులు, ఈ నేపథ్యం నుంచి వచ్చిన కవులు, రచయితలు స్త్రీని అర్థం చేసుకున్నంతగా మహాత్మా జ్యోతిరావు ఫూలే ముందు, సావిత్రిరావు ఫూలే వాళ్ళ మూలం. కాబట్టి ఆ జాషువా హిందూ కోడ్ బిల్లు యొక్క ప్రస్తావనని ఆయన 52లో ఖండకావ్యంలో నీ విముక్తిని వాగ్దానం చేసే శాసనాలను రాజకీయ నాయకులే అడ్డుకుంటున్నారమ్మా అని రాశాడు. హిందూ కోడ్ బిల్లు గురించి ప్రస్తావించాడు. ఏ స్త్రీ రచయిత్రి కూడా హిందూ కోడ్ బిల్లు గురించి కవిత్వంలో ప్రస్తావించలేదు పొరపాటున కూడా. 50వ దశకంలో 60వ దశకంలో ఒక్క జాషువానే, 51లో జరిగితే 52లో ఆయన ప్రస్తావించాడు. నిన్ను ప్రగతిశీల దిశగా వెళ్ళేటువంటి శాసనాలను రాజకీయ నాయకులే ఎదుర్కొంటున్నారు అని అన్నాడు. అలాగే 10,000 సార్లు స్వరాజ్యం వచ్చినా నిన్ను పట్టించుకునే నాథుడు లేడు, ఎన్ని రామరాజ్యాలు ఉద్భవించినా నీ కోసం కన్నీడు కార్చే వాడు ఉండడు అని ఉమెన్ గురించి అడ్రస్ చేశాడు జాషువా. 10,000 స్వర్గాలు 10 రామరాజ్యాలు వచ్చినా నీ గురించి పట్టించుకునేవాడు లేడు అని చాలా స్పష్టంగా చెప్పాను. కానీ ఇక్కడ ఒకే సమస్య మీద ఇద్దరు పెద్దవాళ్ళు, అంబేద్కర్ వీరికి కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి అని గాంధీ మీద రాయగలిగింది కదా, అంబేద్కర్ మీద ఏమన్నా రాసిన సందర్భాలు ఉన్నాయి? మీరు మంచి ప్రశ్న వేశారు. చాలామంది జాషువా మీద గాంధీ ప్రభావం ఉంది అనేది నిజం. అయితే ఒక కవి ఎక్కడ టేక్ ఆఫ్ తీసుకున్నాడు అనేది ముఖ్యం కాదు, ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అనేది ముఖ్యం. చాలా మంది కవుల దగ్గర అదే చేస్తున్నారు. గద్దర్ దగ్గర టేకప్ గురించి మాట్లాడుతున్నారు, ల్యాండ్ అయిన దగ్గర మాట్లాడట్లా. జాషువా కూడా గాంధీయిజం దగ్గర టేకప్ తీసుకున్నాడు. నిజమే, బాపూజీ అనే కావ్యం రాశాడు. లోకమోహన సబర్మతికి నేను సన్ కుమారుడను, ఆడిన మాట తప్పను మహాత్ముని చెప్పుల జాడలోన కాలాడ చరింతునని గర్వంగా చెప్పుకున్నాడు దశలో. అయితే గాంధీయిజం అనే గాంధేయ సూత్రాలు జాషువాకి బంగారు సంఖ్యళ్ళయ్యాయి. ఆ బంగారు సంఖ్యలను వదిలించుకోవడానికి, విడిపించుకోవడానికి జాషువా పెనుగులాడాడు అనేది జాషువా పరిణామ క్రమంలో ఉన్న సాహిత్యాన్ని అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అలా గాంధీయిజం వల్ల తమ బాధలు మారిపోతాయి, హరిజనోద్యమం వల్ల దళితులకు మేలు జరుగుతుందని నమ్మాడు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత తన ఆశలన్నీ కళ్ళలయ్యాయి, యథావిధిగానే పరిస్థితి ఉంది అని జాషువా పునరాలోచించాడు. ఆలోచించి అంబేద్కర్ గురించి 41లోనే గబ్బిలంలో ఒక పద్యం రాశాడు. అంబేద్కర్ నా రెండో పార్ట్లో, గబ్బిలం రెండో పార్ట్లో 44లో, ఎందుకంటే అంబేద్కర్ 44లో హైదరాబాద్ వచ్చాడు, రాజమండ్రి వచ్చాడు, కాకినాడ వచ్చాడు. ఆయన పర్యటన విశేషాలన్నీ జాషువా తెలుసుకున్నాడు. అప్పటికి అంటే ఇద్దరు కలుసుకోలే. అప్పటికే 44లో కలడు అంబేద్కరుండు మదీయ సోదరుడు, మాకై అష్ట కష్టాలకు బలయ్యై సీమకు పోయి క్రమ్మరిన విద్వాంసుడు. ఓ గబ్బిలమా, నీకు తిక్కన కనపడతాడు, నీకు కృష్ణరాయలు కనపడతాడు అని చెప్తాడు. కానీ నీకు అంబేద్కర్ కనపడతాడు, అతను కానీ మెచ్చుకుంటే అక్కడ నీ జయం ఆరంభమైంది అన్నాడు. అతని మెప్పులు నీ జయారంభములు అన్నాడు. ఆ పద్యం మొత్తం వాడండి. కలడు అంబేద్కరు మదీయ సోదరుడు, మాకై అష్ట కష్టాలకు బలి అయి సీమకు పోయి కమ్మరిన విద్వాంసుడు, వైస్రాయి మేల్ కొలువందంగల దొడ్డవాడతాడు. ఆ రోజుల్లో వైస్రాయ్ దగ్గర పనిచేస్తాడు కదా. అవునవును. అతని మెప్పులు నీ జయారంభములు అని గబ్బిలానికి చెప్తాడు 44లో. అయితే 56లో అంబేద్కర్ చనిపోయిన తర్వాత శ్రద్ధాంజలి అనే పేరుతో 7 పద్యాలు రాశాడు. అంబేద్కర్ ఎవరు కోట్ చేయాలి? ఆయన అప్పుడు ఏమన్నాడంటే, శాంతి సంగ్రామోద్దండులతో పోరు సల్పి యావజ్జగంబు ఆమోదింపగా నిద్ర మేల్కొల్పినావు ఆత్మీయ జాతీయులను అన్నాడు. అంటే అర్థం ఏంటి? శాంతి సంగ్రామోద్దండు అంటే ఎవరు? తన గురువు గాంధీ. నువ్వు గాంధీతో యుద్ధం చేసి గెలిచావు, దాన్ని అందరూ ఆమోదించారు. ఆ విధానంలో నీ జాతిని మేలుకొల్పావని 56 కల్లా అంబేద్కర్ గాంధీతో యుద్ధం చేసి గెలిచాడు అనే స్థాయి అనే పరిణామం వైపు వెళ్ళాడంటే ఆయనలో మార్పు అనేది ప్రారంభమైంది. ఇంకా మీకు ఇంకొక విషయం చెప్తాను. 44లో గబ్బిలంలోనే ఇవాళ రాజ్యాధికారం గురించి మనం మాట్లాడుకుందాం. గబ్బిలంలో జాషువా వెరపు వలదు నీకు హరిజన సోదరా స్వీయ రాజ్య రథము వెడలి వచ్చే లాగి కొమ్ము నీకు భాగంబు కలదంచు పాడుచుండే రచన భరతమాత అన్నాడు. అంటే పొలిటికల్ గా క్లియర్ గా ఉన్నాడు. ఓ హరిజన సోదరా నువ్వు భయపడద్దు, ఈ స్వాతంత్రం అనే రథం వచ్చింది, దాంట్లో నీ షేర్ ఉంది, నువ్వు దాన్ని లాక్కో, దేవరించకూడదు. వెరపు వలదు నీకు హరిజన సోదరా స్వీయ రాజ్య రథము వెడలి వచ్చే, ఈ రాజ్యము అనే రథం వచ్చింది, లాగు కొమ్ము నీకు భాగంబు కలదంచు, భరతమాతే పాడుతుందంట, అరే నువ్వు లాక్కోరా హరిజన సోదరా అని. అంటే రాజ్యాధికార భావనని జాషువా చెప్పాడా లేదా 44లో? అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయోద్యమాన్ని సస్పెక్ట్ చేశాడు. స్వాతంత్రం అనే మంత్రదండము దోపిడీ పాలక వర్గాలను అంతం చేయగలదా? అవసరంలా, అలాంటి స్వాతంత్రం నాకు అవసరంలా, సీసా పాద్ద అయినప్పుడు మందుకు అదే కదా అన్నప్పుడు అన్నాడు. జాషువా కూడా జాతీయోద్యమాన్ని సస్పెక్ట్ చేశాడు. గాంధీ నేతృత్వంలో జరుగుతున్న జాతీయోద్యమాన్ని స్వాతంత్రంబను స్వర్గ సౌధమున మా భాగంబు మా కిత్తురా ఖాతా లేదని త్రోసిపుచ్చదరా అన్నాడు. 44లో గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయోద్యమాన్ని అనుమానించటం జాషువా యొక్క రాజకీయ దార్శనిక దృష్టికి నిదర్శనం కాదా? అంటే తన అనుభవాలు కూడా తెలుసుకున్నాడు. నేను ఎక్కడున్నాను, అంబేద్కర్ అస్తిత్వం ఒకటే, అస్తిత్వం నేర్పుతుంది. కరెక్ట్ కరెక్ట్. ఈ స్వాతంత్రం అనే స్వర్గంలో నాకేమన్నా మాకేమన్నా కాస్త ఖాళీ ఉంటుందా, ఖాళీ లేకుండా పోతుందా అని అనుమానించాడు ఆ రోజుల్లో. కానీ ఇక్కడ పూలే ప్రభావం జాషువా మీద లేదు. పూలే ప్రభావం లేదు. ఇంకా మీకు అంబేద్కర్ ప్రభావం ఇంకా చెప్తాను. ఆయన బాబాసాహెబ్ అంబేద్కరు ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడుకుంటున్నాం కాన్షీరామ్ నేపథ్యంలో. ఏ జాతికి, ఇది కూడా గబ్బిలంలోనే, ఏ జాతికి ఎంత వచ్చునో రాజత్వము నాకు రావచ్చు కదా, షేర్, మేమెంతమందిమో మాకంత వాట కావాలని ఇవాళ అడుగుతున్నామా? ఇదే మాట 44లో జాషువా అడిగాడు. ఏ జాతికి ఎంత వచ్చునో రాజత్వము, పవర్ మాకు రావచ్చు కదా అని అడిగాడు. అంటే పొలిటికల్గా క్లియర్గా ఉన్నాడు జాషువా. ఓ గబ్బిలమా, నా రాజ్యం వస్తే జాతీయ జెండా మీద నీ బొమ్మ వేస్తానన్నాడు. జెండా మీద నా రాజ్యం వస్తే నీ బొమ్మ వేస్తానని గబ్బిలంతో మాట్లాడాడు. అది స్పష్టంగా చెప్పాడు. అలాగే అంబేద్కర్ లాగానే జాషువా మాట్లాడాడు. అంబేద్కర్ మీరు ఏ దిక్కుకు తిరిగినా దారికి అడ్డంగా కులం అనే భూతం అడ్డపడుతుంది, ఆ భూతాన్ని భూస్థాపితం చేయకపోతే విప్లవం విజయవంతం కాదు, ప్రగతి ముందుకు పోదా అన్నాడు. కొటేషన్ ఇంగ్లీష్లో చెప్పాడు. ఇంగ్లీష్ చెప్పాడు. జాషువా చిన్న నాయకుల్లోనే ఈ ఈ భారతదేశంలో ఆసేతు హిమాచల వ్యాప్తమై జాత్యున్నతిని హరికట్టుచున్నది కులం అనే భూతం అని చిన్న నాయకుడు చెప్పాడు. ఈ భూతాన్ని మీరు లేకుండా చేస్తేనే ఈ దేశం కళ్యాణవంతం అవుతుంది అన్నాడు. చాలా అడ్వాన్స్ ఉన్నాడు ఆయన ఆ మాట. అంటే అంబేద్కర్ లాగానే మాట్లాడాడు. ఎందుకంటే ఇద్దరిది ఒకే రకమైన సామాజిక అస్తిత్వం కాబట్టి, మార్క్స్ అన్నట్టు ఎగ్జిస్టెన్సే చైతన్యాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి. అంబేద్కర్ని చదువుకున్నాడు, హిందూ పేపర్ చదివేవాడు జాషువా. వాళ్ళ కూతురు హేమలత లవణ్ గారు చెప్పారు, క్రమం తప్పకుండా హిందూ పేపర్ జాషువా చదివేవాడు. రేడియో స్టేషన్లో పనిచేశాడు ఆయన. అంబేద్కర్ యొక్క పోరాటాన్ని గురించి ఆయన వింటున్నాడు, చదువుతున్నాడు కాబట్టి అంబేద్కర్ తాత్విక భావజాలం ఆయనలో సింక్ అయింది. ఇవాళ మీరు అన్నట్టుగా అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలోంచి జాషువా కవిత్వాన్ని పునర్మూల్యాంకనం చేయాలి, అంబేద్కర్ తాత్వికవాద దృక్పథంలోంచి పునర్మూల్యాంకనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంక రెండవది, ఇవాళ మొత్తం ప్రధానంగా ఉన్న భారతదేశంలో ఉన్న పేదల గురించి, కులాలకు అతీతంగా అసలు మనిషి అనేవాడు అనే దాని గురించి ఆయన చెప్పిన వ్యక్తీకరించిన అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? కులం అనే కొలమానం కాకుండా, మతం అనే కొలమానం కాకుండా మనిషిని అర్థం చేసుకోవాలి, ఈ కులమతాల దృష్టికోణంలోంచి మనిషిని అర్థం చేసుకోవాలని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. అలాగే ఆ రోజుల్లో ఒక మాట అన్నాడు. ఇవాళ మనం ఫ్యాసిజం భారతదేశాన్ని కమ్మేస్తూ ఉంది, కాషాయ ఫ్యాసిజం మనందరికీ తెలుసు. ఆయన మత కలహాగ్నిలో కరిగి మన్నయిపోయిన మానవ దృష్ట మానవ ప్రతుల రక్త నిర్జరుల పరిషిక్తమైనది క్షితి అన్నాడు. అంటే శ్రీశ్రీ ఏమో రణరంగం కాని చోటు భూస్థలమంతా వెలికిన దొరకదు అంటే ఆయన వర్గ దృష్టి. కానీ జాషువా అలా కాకుంటే మత కలహాగ్నిలో కరిగి మన్నయిపోయిన మానవ రక్త నిర్జరుల పరిశుక్తమైన దీక్షితి మత కలహాగ్నిలో మన్నైపోయిన మానవుల రక్తంతో ఈ క్షితి తడిసిపోయింది అని 50వ దశకంలో జాషువా అన్నాడు. ఇంకా ఆ క్షితిలో ఉన్నాము, ఇంకా ఆ స్థితిలో ఉన్నాము, ఇంకా ఆ వేదనా స్థితిలో మనం ఉన్నాం. ప్రబల మతద్వేష రక్త రాక్షసులను పొలిమేర దాటగా తరిమి కొట్టాలన్నాడు. చాలా అడ్వాన్స్ మతం విషయంలో చాలా విషయాలు. అన్నమునకు నీటికి అంటుజాడ్యం అన్న చొప్పనాతి మతము గొప్పదగునే అన్నాడు. అసలు ఈ మతం గొప్పదా? తెరచాట అనే నాటకంలో ఈ హిందూ సంఘము ఎంత ప్రమాదకరమైనది, ఇది పిశాచి లాంటిది, మనుషుల్ని బతుకున్న మనుషుల్ని ప్రాణాలతో పీక్కు తింటుందనే ఒక పాత్ర తెరచాటులో కమల అనే పాత్ర చేత అనిపిస్తాడు ఆయన. అందుకే సమాజం ఒప్పుకున్నది ఈ చర్చను, ఈ నాటకం, ఈ డైలాగును ఆనాడు ఎవరు వ్యతిరేకించాలి. 36లో రాశాడు తెరచాటు. అప్పుడు ఇంకా ఇవాళ ఇంకా నయం సమాజం మారింది. ఆ రోజు మరి ఇంకా కులచాందాసం ఎక్కువ ఉన్నది కదా, ఒప్పుకున్నారా? ఆ మాట పద్యాలు తక్కువ చదువుకున్న రాజులు ఆ రోజుల్లో పండితులకే పరిమితం కదా. కాబట్టి ఆ రోజుల్లోనే మతం దర్శనక దృష్టి ఆయనలో ఉంది. అంటే మత ద్వేషంతో ఉండే ఈ రాక్షసుని పొలిమేర దాటగా తరిమి కొట్టాలి అని చాలా అడ్వాన్స్డ్గా జాషువా చెప్పాడు. అలాగే ఆయన క్రిస్టియన్ మతం యొక్క పరిమితులను కూడా, ఆయన క్రిస్టియన్ అయినప్పటికీ కూడా క్రీస్తు చరిత్ర అనే కావ్యం ఆయన రాశాడు. ఆయన హిందూ మతం యొక్క పరిమితులను ఎలా క్వశ్చన్ చేశాడో జాషువా గొప్పతనం అదే. ఆయన ఒక వేనవేల ప్రశ్నల మేనిఫెస్టో లాగా ఉంటాడు, ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తాడు. హిందూ మతాన్ని, ఆ పరిమితుల్ని క్వశ్చన్ చేసిండు, ఆధిపత్యాన్ని, క్రైస్తవులను, క్రైస్తవ మతం కూడా. అందరము పుట్టుపాపులమని అహేతుకముగా భయబీజములు నాటే ఈ ఫాదర్లు ఎంతకాలం వేధిస్తారు మనల్ని అందరినీ, బ్లాక్మెయిల్ చేస్తారు. మొత్తం పాపులేనా ఈ దేశంలో? మొత్తం పాపులే అంటే అమ్మ నాకు పుణ్యం కావాలి, నేను నీ దగ్గరికి వస్తా. అలా ఈ ఫాదర్లు సంఘానికి దూరం అయిపోతున్నారు. దూరమే, నిజమే. అది మొదలు అవతల వ్యక్తి డిఫెన్స్ లో వేయడం, నువ్వు పాపి అంటే మతం యొక్క పరిమితులను చెప్పినాడు. ఎవరు లేరు పరిమితులు క్వశ్చన్ చేసిన జాషువా, ఎందుకంటే ఆయన నేపథ్యంలో ఉన్నాడు కాబట్టి. విశ్వనాథ తన బ్రాహ్మణ మతంలోని బ్రాహ్మణ సంస్కృతిని క్వశ్చన్ చేశాడా? చేయలా. జాషువా చేశాడు. మాలమాదిగల మధ్య ఉండే ఆ భేదాలని 25 పద్యాల్లో మాలమాదిగలు చివాట్లు పెట్టాడు జాషువా. పంచములలోన మాలవాడ తండు, పంచమీయులలోన మాలవాడ మాదిగవాడ నేను, ఉభయలము క్రైస్తవ మతాన ఒదిగినాము, సోదరత గిట్టుబాటు కాలేదు మాకు అన్నాడు. భలే ఉంది. పంచములలోన మాలవాడ తండు, పంచమీయులలోన మాదిగవాడ నేను, ఉభయలము క్రైస్తవ మతాన ఒదిగినాము, సోదరత గిట్టుబాటు కాలేదు మాకు అన్నాడు. బిఏలు ఎమేలు చదివినామని నీలుగు మా మాలలు మాదిగలు కుల మహాలోభంబు రెట్టింపగా తగాదా లించెదురు గాని సంధి గావింపరు. ఓ ఖగబామ, ఓ గబ్బిలమ, మా సమబోధలేల కుల కక్ష భ్రష్ట దుర్జాతికి అన్నాడు. వీళ్ళకెందుకు సమానత్వం గురించి చెప్పేది ఈ మాలమాదిగలకి, వీళ్ళిద్దరు కలిచావరు ముందు అని చివాట్లు పెట్టాడు జాషువా. ఇంటి గుట్టు అనే దాని మీద అందరినీ తిట్టిన. అంటే చాలా మంది బయట బూజు గురించి మాట్లాడారు కానీ ఇంట్లో ఉన్న బూజు గురించి ఎవడు మాట్లాడారు? ఆయన 56లో రాశాడు, ఖండకావ్యాల్లో ఉన్నాయి. అలాగే కనపడలేదు. ఈ దేశంలో ఒక వ్యాధి ఉంది, కలదమ్మా వ్రణము అంటరానితనము ఇండియా పొలమందు గల మాలమాదిగలకు. కృష్ణుని నిరసించు దైవములు క్రీస్తులు మస్తుగా పుట్టిన కలపన్నేరరు వీరినిప్పుడు నన్ను. కృష్ణులు క్రీస్తులు మస్తుగా పుట్టినా కూడా వీళ్ళతోనే మాత్రం కలపలేరు. ఈ వ్యాధి అనేది ఉంది భారతదేశంలో, ఈ ఇండియా పొలమందు గల మాలమాదిగలకు అన్నాడు. వీళ్ళతోనే విడదీస్తారా బాబు అని కూడా ఆయన హెచ్చరించాడు. రాజ్యం మీరు పలానా మాదిగా, ఇతనికి ఒక పదేద్దాం, ఇతను పలానా మాల, ఇతనికి ఒక పదేద్దాం, అంతే ఆ ఉద్యమం చల్లారిపోతుందని చూస్తున్నాం ఇవాళ. జాషువా కులముల వారీగా మర్యాదలు పంచిపెట్టిన కలహములుండబోవని ఒకనొక వర్గము వారు ఉపాయములు సలుపుదురు అని రాసిండా. ఐకమత్య గల బలవద్ఘన రజ్జువు నుండి భిన్నమై తొలగిన నూలు పోగులకు తోరపు చిక్కులు రాకపోవనే మిమ్మల్ని విభజించాలని రాజ్యం చూస్తూ ఉంటుంది. ఐకమత్యం అనే తాడులోంచి పోగులు పోగులుగా విడిపోతే పెద్ద పెద్ద కష్టాలు వస్తాయరా బాబు అని సామాజిక శాస్త్రవేత్తల 40వ దశకంలో హెచ్చరించాడు. ఇవాళ ఆ కష్టాల్లో ఉన్నాం స్పష్టంగా. అంటే రాజ్యం వీళ్ళతో ఎలా వాడుకుంటుంది, ఓట్ బ్యాంకా అని కూడా జాషువా చెప్పాడు. కానీ ఆయన చాలా విషయాల్లో ఒక కులమనే కాదు, మతము, మతము, కులము, ఉమెను, అలాగే స్త్రీ 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 యొక్క మహిళా సాధికారత కావచ్చు, అలాగే నదులంతా ఇందాక మాట్లాడుకున్నాం వ్యవసాయం కూడా మాట్లాడారు వ్యవసాయం గొర్రు నాగలి ఆడుతుంటే వల్లగా ధాన్యాదులు ఉంటే మాట్లాడారు అలాగే ఆయన పద్య నడకని మార్చేశాడు అంతకుముందు మనకు పద్య కవిత్వం ఉంది జాషువా పద్యం పట్ల ఆయనకి ఏమీ ఇష్టం లేదు పద్యాన్ని ఒక సామాజిక గౌరవంగా భావించాడు ఆ రోజు పద్యం రాస్తే అందరూ నన్ను పండితుడు అంటాను నా అంటరాంతనం ఒకడన పొరపాటున చేస్తాడు ఒక అగ్రకుల కవి అప్పుడు నా జన్మ ధనం అయిపోతుంది అనేది ఉండేది ఆ రోజుల్లో ఎవరికైనా అలా ఆయన సామాజిక గౌరవము అనే అందుకోవడం కోసం పద్యాన్ని నిచ్చెనగా భావించాడు అందుకనే ఆయన పద్యం పట్ల కూడా రూపం పట్ల పెద్ద ఇష్టం లేదు తెలుగు కవిత్వమన్న ఒక తీరున బోయేడు పద్దు కాదు ప్రాసలు గణములు పదము సాగగనియవు కట్టుబాట్ల సంఖ్యలను విదిల్చి భావమతికించుట దుర్గమటం అక్కటక్కట వలదు విరోధికిన్ తెలుగు వాక్ కవితలన్నాడు ఈ పద్యాలు రాయటం ఈ ఎతులు ప్రాసలు అడుగు ముందుకు వేయనేవవు ఈ సంఖ్యలు దాటి పద్యం రాయటం చాలా కష్టము విరోధికి కూడా వద్దురా బాబు ఈ ఛందస్సు అని అన్నాడు శ్రీశ్రీ ఛందస్సు సర్ప పరిష్వంగము అంటే సమర్థుడైన కవికి ఛందస్సు సతీ పరిష్వంగమే అని జాషువా తన పద్యాల్లో చెప్పుకున్నాడు నిరూపించాడు అంటే పద్యాల నడుములు విరగదంతా అన్నాడు ఎవరు పట్టాభి కానీ నడుములు విరిగిపోయిన తెలుగు పద్యానికి ఆయన ఉక్కు నరాలని తన పద్య పాదాల ద్వారా చేశాడు పండితుని నిరూపించుకున్నాడు ఆయన ఆ పద్యాన్ని సామాన్య భాష సామాన్యుల దగ్గరకు తీసుకొచ్చాడు నేను డప్పు కొట్టి నేను చిందులాడి అలసి సొలసి సత్తి కొలువ కొలిస్తే ఫలితమెల్ల ఊరుగు భాగించుకొని పోవు నేను డప్పు కొడితే నేను చిందేస్తే నేను అమ్మవారి ముందు డ్యాన్స్ చేస్తే పుణ్యం మాత్రం వేరేవాడికి పోద్దా అని స్పష్టంగా చెప్పాడు ఆయన మామూలుగా మనం మాట్లాడుకున్నట్టుగానే అలాగే ముంతాజ్ మహల్ అని ఒక అద్భుతమైన ప్రణయ కావ్యం రాశాడు ముంతాజ్ మహల్ షాజహాన్ వాళ్ళ ప్రేమ మీద కూడా రాశాడు ఆయన శివాజీ గురించి రాశాడు కొత్త లోకం అనే ముసాఫిర్లు అనే కావ్యం రాశాడు అలా అనేక అంశాలని ఆయన రాసింది కదా ఇంత ఒక ఫిలాసఫికల్గా ఒక తత్వాన్ని కూడా చెప్పిండు కదా హరిశ్చంద్రుని పద్యాల ద్వారా మనుషులు సంపద ఎగరకండి ఎక్కువగా అది అని ఒక పద్యం మీ సంపదల గురించి మీరు అన్నట్టుగానే హరిశ్చంద్ర నాటకం అనేది బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాశాడు బండారు రామారావు అనే ఒక కళాకారుడు కాటిసీన్లో బలిజేపల్లి రాసిన పద్యాలు ఎవరికి అర్థం కావటం లేదు జాషువా ఖండకావ్యంలో కాటిసీను శ్మశానం గురించి పద్యాలు రాశాడు ఆ పద్యాలు తీసుకొచ్చి ఇక్కడ కానీ పెడితే అందరికీ అర్థమవుతుందని నాటకంలో లేని పద్యాలను తీసుకొచ్చి ఆ ఘట్టంలో బండారు రామారావు అనే పౌరాణిక నాటక కళాకారుడు జాషువా పద్యాలని పాడటం ప్రారంభించాడు ఎందుకంటే ఆయన గుంటూరులో శ్మశానం దగ్గరే ఉండేవాడు అందువల్ల ఆ శ్మశానాన్ని ఇచ్చోటనే కదా సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే శ్మశాన్ని సింబలైజ్ చేశాడు మామూలు కాదు ఇచ్చోటనే చిత్రలేఖకుని కుంచెయు నశించే ఎన్ని పేరెన్నిక గన్న అధికార ముద్రికలు అంతరించే ఆయన అంటాడు ఇక్కడ మాత్రం అమ్మయ్య ఇక్కడ మాత్రం అంటరాంతనం ఉండదు అన్నాడు శ్మశానం ఎంత బాధపడ్డాడు ఆయన ఇక్కడ మాత్రం అంటరాంతనం అనేది ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయా ఆలోకించిన గుండెయలు కరుగు ఆయా లేత పిల్ల గోరీలలో ఏ లేబుగ్గల సౌరు రూపరియునో ఏ ముద్దు నిద్రించనో ఏ లీలావతి గర్భగోళమున వనిహి జ్వాల జీవించను అంటాడు గోరీలో ఏ ముద్దు నిద్రించింది గర్భగోళం ఎలా ఇదైపోయింది అని ఆధునిక అభివ్యక్తి శేషేంద్ర శర్మ పద్యంలాగా ఉంటుంది ఆయన అంటే శేషేంద్ర శర్మ వచ్చిన కవిత్వంలాగా పద్యాన్ని మార్చేశాడు ఈ తొలికోడి కంఠమున ఏ ఇనబింబము నిద్రపోయేనో అన్నాడు ఇది ఎవరన్నా పద్యం అనుకుంటారా ఇది ఒక వచన కవిత అనుకుంటారు ఈ తొలికోడి కంఠమున ఏ ఇనబింబము నిద్రపోయేనో అన్నాడు అది మోడర్న్ ఎక్స్ప్రెషన్ కదా అలా ఇనబింబము అంటే ఇనబింబం అంటే సూర్యుడు తొలికోడి కూస్తే కదా సూర్యుడు వచ్చేది ఈ తొలికోడి కంఠమున ఏ ఇనబింబము నిద్రపోయేనో అని అంటాడు అలాగే జాబిలి రాట్నము మీద వెన్నెల నూలు ఒడికి అంటాడు అంటే ఎక్స్ప్రెషన్స్ అన్ని కొత్తవి ఆధునిక వ్యక్తీకరణలు వర్షం గురించి రాసి మొగుడుగొట్టిన రోధించి మానుకున్న పెద్ద గయ్యాళి వలె వాన వెలిసిపోయే మమతలుడిగిన సన్యాసి మనసు వలె గగనమండల వల్ల నిష్కలుషమయ్యే బా అంటే ఎక్స్ప్రెషన్స్ ప్రతీకలు గొప్ప పోలికలు చాలా గొప్ప పోలిక అంటే భాషే మార్చేశాడు శ్రీశ్రీ వచన కవిత్వం రాసి పద్య భాష ఎందుకు వాడాడు జాషువా పద్యం రాసి వచన కవిత్వం భాష ఎందుకు వాడాడు చాలా గొప్ప శ్రీశ్రీ ఏమో కవిని గళ గళ గళన్మంగళ కళా కాహళ హళాహళిలో అన్నాడు మొత్తం సంస్కృతం ఈయనేమో పద్యం రాసి నేను డప్పు కొట్టి నేను చిందులాడి అలసి సలసి సత్తి కొలువ కొలువ అని మామూలు డిక్షన్ రాశాడు. అంటే తన సాంస్కృతిక నేపథ్యం భాషను నిర్ణయిస్తుంది అని మనకు అర్థమవుతుంది. అందుకనే పద్యం ఈ విశ్వనాథ్ కూడా ఒక మాట అన్నాడు, ఒక సంచలనాత్మక కామెంట్ చేశాడు విశ్వనాథ్ జాషువా గారి మీద, అందరి మీద. అంటే జాషువా తర్వాత బీర్నీడు మోషే, నక్కా చినవెంకయ్య, బీర్నీడు ప్రసన్న, జ్ఞానానంద కవి, బోయి భీమన్న, హరిజన కవుల నుంచి ఒక వెల్లువలాగా గొప్ప కవులు వచ్చి సంప్రదాయ పద్య కవిత్వం రాశాడు. చాలామంది కవులు, రావూరి ఏకాంబరం, తర్వాత ఇనాక్ గారు, తర్వాత ఇప్పుడు పద్మారావు గారు, ఇలా చాలామంది పద్య కవులు వచ్చారు. విశ్వనాథ అగ్రకుల కవులు తప్పులు రాస్తున్నారు, హరిజన కవులు సంప్రదాయ కవిత్వాన్ని బతికిస్తున్నారు, మనం ఏర్పాటు చేసుకోబోయే సామ్యవాద రాజ్యాంగమునకు ఇదొక శుభ సూచకము అన్నాడు బీర్నీడి ప్రసన్న రాసిన ముందు మాటలో. ఎవరు? విశ్వనాథ్ అన్నాడు. అంటే ఏంది, కుందుర్తి, శ్రీ శ్రీ, కృష్ణ శాస్త్రి అందరూ వచ్చిన కవిత్వం వైపు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు పద్య కవిత్వం రాస్తున్నారని ఆయన గొడవ. అర్థమైంది కదా? అవునవును, మనం రాసింది వాళ్ళు రాస్తున్నారు ఏమైనా. ఇప్పుడు హరిజన కవులే పద్యాన్ని బతికిస్తున్నారు, వీళ్ళు తప్పులు రాస్తున్నారు అని విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాడు అన్నాడు. కాబట్టి ఆయన కొండవీటి చాంతాళ్లాగా ఉన్నటువంటి పద్యాన్ని, మన్ను తిన్న పాములాగా అంత విశేషణాల బరువు ఉండే పద్యాన్ని జవనాశ్వంలాగా కథం తొక్కించాడు జాషువా. ఆయన పద్య భాష అనేది ఎలా ఉండాలని పద్యాల ద్వారా. కానీ విశ్వనాథకు జాషువాకు అంటే జాషువాను విశ్వనాథ చాలా అవమానించిన నిజం అది. అంటే ఆయనకి మనకి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ కథలు పుట్టడానికి కూడా కారణం బహుశా వాళ్ళ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయని మనకి అర్థమవుతుంది. అయితే విశ్వనాథ భావకవిత్వాన్ని ఉర్రూతులుగించాడు జాషువా, ఒక మధుర కవిత ప్రవాహంతో జాషువా ఉర్రూతులుగించాడు అని కూడా విశ్వనాథ జాషువా చనిపోయినప్పుడు అన్నాడు. అయితే రెండు మూడు కథలు ఉన్నాయి. ఇద్దరికీ ఒకేసారి పద్మభూషణం కేంద్ర ప్రభుత్వం పురస్కారం ఇస్తే విశ్వనాథ గుర్రాన్ని గాడిదను ఒకే చోట కట్టేశారు అని విసుక్కున్నాడు ఒక సభలో విశాఖపట్నంలో. ఇద్దరికి ఒకసారి ఇస్తారా, నేను పండితుని కదా, ఈయన కూడా నాతో కలిపేరింది అనే అసంతృప్తితో గుర్రాన్ని గాడిదని ఒకే గాట కట్టేస్తారా అని ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ చెప్తూ సభలో ప్రస్తావించాడు. వెంటనే జాషువా లేసి విశ్వనాథ్ వారు ఇలా అన్నారు, గుర్రాన్ని గాడిదను ఒకే గాట కట్టేశారని, నేనైతే గుర్రం జాషువా గాడిద కూడా తెలుసుకోవాలన్నా. ఇలాంటి చమత్కారాలు కూడా ఉన్నాయి. అంటే వీటికి ఆధారం అనేది మనకు స్పష్టంగా కనపడలేదు, కానీ ఈ మాట కూడా అన్నాడు. అలా వాళ్ళ మధ్య ఆ రకమైన కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, ఉన్నాయి. అయితే విశ్వనాథ్ వారి ప్రాక్టీస్లో దీన్ని ఛాందసవాద సాహిత్యం రాసినప్పుడు, సంప్రదాయ సాహిత్యం రాసిన ఆయన కుల ఛాందసంతో ఉన్నారా? నిజమేనాడు. జాషువా పద్యాల్లో విశ్వనాథ సాహిత్య ప్రస్థానం తిట్టాడు. పాడిన రామపాదమే మరల మరల పాడుచు శ్రీకృష్ణ రాధారతుల గురించి, పాడి రామాయణాన్ని గురించి ఎన్నిసార్లు రాస్తారన్నాడు విశ్వనాథ్ని ఉద్దేశించే. ఈయన జనరల్గా కులపట్టింపులు ఉన్నాయి విశ్వనాథ్, నాకు తెలియక అడుగుతున్నాను. కులపట్టింపులు అంటే హరిజన కవులకి ముందు మాట రాశాడు, ఆయన సాహిత్యంలో మాత్రం అది మనకు కనపడుతుంది. అంటే చాతుర్వర్ణ వ్యవస్థ అలాగే ఉండాలి, కులం అలాగే ఉండాలి అనేది ఉంది. ఆయన సాహిత్యం యొక్క మౌలిక స్వరూపం అదే, ఆ స్ట్రక్చర్ అలా ఉండాలి. అంటే జాషువా ఏమో ఒక ఇల్లు ఉంది, ఇల్లు పౌరాణిక వాస్తు ప్రకారం కట్టింది కాబట్టి ఇల్లు అలాగే ఉండాలి, ఎంత పాద్దైనా, ఎంత బూజున్నా, ఎంత శిథిలమైనా అలాగే ఉండాలని విశ్వనాథ. ఇల్లు కొంచెం మరామతు చేయాలి, పైకప్పు మార్చాలి, గోడలు మార్చాలి, ఈ మరామతు చేయాలి అనేది ఇది జాషువా. దీన్ని డిమాలిష్ చేయాలి అనేది శ్రీ శ్రీ, మనకు తెలుసు పూర్తిగా మొత్తం డిమాలిష్ చేయాలనేది శ్రీ శ్రీ అంటారు. దీన్ని మరామతు చేయాలి, దీన్ని బూజుంది, అక్కడ లోపాలు సరి చేసుకుందాం. అందుకనే ఆయన ఇవాళ దేశం గురించి మాట్లాడుకుందాం, జాషువా దేశభక్తి గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఆయన జాతీయోద్యమ కవిగా సగరమాంధాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిలిపినట్టు సాధ్వి, బుద్ధాది ముని జనంబుల తపంబున మోద బాష్పములు విడిచిన భక్తురాలని పొగిడాడు. భరత మాతృకా సంతాన గరిమ తలుంచుకున్న మేను పులకరిస్తుంది అన్నాడు. నేను భారతమాత బిడ్డను అని అనుకుంటే నా గుండె ఉప్పొంగుతుంది అన్నాడు. అదే జాషువా ఉచ్యత నీచత యుత వితర్క భ్రష్ట దేశం అన్నాడు. ఏ జాతీయోద్యమ కవి ఈ మాటల్లా, ఉచ్యత నీచత యుత వితర్క భ్రష్ట దేశం అంటే దేశానికి ఎక్కడ శ్రేష్టత్వం ఉంది, ఎక్కడ భ్రష్టత్వం ఉందో తెలుసు జాషువాకి. నా దేశం గొప్పదే, కానీ క్యాస్ట్ విషయంలో మాత్రం ఇది దీని భ్రష్టత్వం, ఇది భ్రష్ట దేశం అని చెప్పాడు. ఏ జాతీయోద్యమ కవి ఆ మాట చెప్పలా. ఉచ్యత నీచతాయుత వితర్క భ్రష్ట దేశము, కులభేద శాఖని మెదరడు దేశము, మానవ దాస్యము మరిగిన దేశము అని దేశం యొక్క పరిమితుల్ని, దేశం యొక్క సంస్కృతి పరిమితుల్ని మిగతా జాతీయోద్యమ కవుల కంటే భిన్నంగా, ఈ మాట ఈ రోజులంటే అది నేరం, కానీ జాషువా అన్నాడు జాతీయోద్యమంలో. ఎందుకన్నాడంటే ఆ ఎగ్జిస్టెన్స్, ఆ అస్తిత్వంలో కుల ప్రభావం, ఆయన ఎదుర్కొన్న బాధలు అన్నీ ఉన్నాయి. అంటే జాతీయోద్యమ కాలధర్మంతో మాట్లాడాడు, దళిత పోయిట్గా తన అస్తిత్వ చైతన్యంతో ఈ దేశం ఇది ఒక కులం ఉంది కాబట్టి ఇది భ్రష్టత్వం అని ఆపాదించాడు. ఈ రకం కూడా ఆయన ఈ విమర్శ అనేది అన్ని వైపులా ఉంటుంది. మీడియా కూడా ఎవరైనా రేడియోని, ఎవరైనా పత్రికలు నిందిస్తాడా? లౌకి ఉన్న కవి ఎవరైనా ఏమన్నాడు? వాటి గురించి ఏమన్నాడు? రేడియో గురించి 15 పద్యాలు రాశాడు. ఆయన రేడియో స్టేషన్లో పనిచేశాడు. 400 ఇచ్చి నట్టిల్లు సగమిచ్చి నేను తెచ్చుకున్నానమ్మా రేడియో మిషను, పాడకమ్మ చద్ది పాట, ఎప్పుడు భారతీయ సంస్కృతి, ఎప్పుడు భక్తి పాడతావు, కటిక పేదవాని వాడి ఆకలి బాధ గురించి ఓ రేడియో నువ్వు మాట్లాడవా అని రేడియోని క్వశ్చన్ చేశాడు. రేడియోలో ఆయన పనిచేసి కూడా, అంటే బహుశా అనుభవాలు ఎదుర్కొన్న, మద్రాసు ఆకాశవాణిలో పనిచేశాడు. ఆయన ఎదుర్కొని ఉంటే తప్ప ఎవరైనా రేడియో గురించి రాయరా? రేడియో రాస్తే ఆ రోజుల్లో 15 రూపాయలు డబ్బులు వస్తాయి, అది చాలా అని చూస్తూ ఉంటారు. రేడియోని విమర్శిస్తూ కుల సౌధాలు కూలిపోకుండా కాపలా కాసే కవులకు నువ్వు పెద్దపేట వేస్తున్నావమ్మా రేడియో, ఇది తప్పు అన్నాడు. చెప్పుటెరుంగి చెప్పినది చేయని ధర్మసూత్రములు కుప్పలు పోయు మా పత్రికలు అన్నాడు. చెప్తారు కానీ చేసే చెయ్యరు. అంటే కట్టుబడికి పెట్టుబడికి పుట్టిన పత్రికలు అన్నాడు, శ్రీశ్రీ అన్నాడు. అలా ఈ కొంచెం కూడా దయలేని వాడిని ఉత్తమ దేశభక్తుడని ఈ పత్రికలు పొగుడుతూ ఉంటాయి, ఇది న్యాయమా అని పత్రికల గురించి మాట్లాడాడు. అంటే మీడియాలో కులతత్వాన్ని గురించి కూడా ఆయన మాట్లాడుగా చాలా ఉన్నారు. ఎమ్మెల్సీ అండి కదా ఆయన, ఎమ్మెల్సీ ఆయన. ఇంకొక విషయం చెప్తాను, ఎంత సీరియస్ కవిత్వం రాసిన ఆయన దగ్గరికి ఒక తాగుబోతు వచ్చాడు, ఒక డజన్ అరటిపండు తీసుకొని, అయ్యా నేను తాగుబోతని, నా మీద కేసు పెట్టారు, రేపొద్దున కోర్టులో వాయిదా ఉంది, నేనేం చెయ్యాలి అని జాషువాతో మాట్లాడి ఆ అరటి పండ్లన్నీ తానే తినేస్తాడు. జాషువా అడుగుతాడు, జడ్జి ఎవరు? పలానా సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆహా, అయితే నువ్వు రేపు కోర్టుకు వెళ్ళు, తాగేళ్ళు. ఏంటి సార్ నన్ను మళ్ళీ తాగేళ్ళమంటారా? తాగేళ్ళు. జడ్జి గారు అడుగుతారు, అరే తాగొచ్చావా? లేదు సార్ అని చెప్పు. వాసన వస్తుంది కదరా అంటే ఇది పూర్వజన్మ వాసన అని చెప్పు. జడ్జి గారికి పూర్వజన్మ మీద నమ్మకం ఉంటే నువ్వు తాగలేదని ఒప్పుకోవాలి, నువ్వు తాగావని ఒప్పుకుంటే జడ్జి గారికి పూర్వజన్మ లేదని కోర్టు సాక్షిగా తేలిపోవాలి. ఇలాంటి చమత్కారాలు కూడా ఆయన నిజంగా అంత ఇది. ఎవరో ఉత్తరం రాశాడు, ఆయన దుర్భరమైన పేదరికాన్ని అనుభవించాడు. చివరిలో కూడా ఏకా దండయ్య పంతులని, జాషువా గారు దేవుడు నా కళ్ళలో కనబడి మీకు 100 రూపాయలు పంపించమని చెప్పాడు, అందుకనే నేను మనీ ఆర్డర్ చేస్తున్నాను 100 రూపాయలు అని మనీ ఆర్డర్ కార్డు మీద రాస్తే ఆయన తిరిగి రాస్తాడు జాషువా, అయ్యా కళలో కనబడిన ఆ పిచ్చి దేవుడు ఆ 100 పక్కన మరొక 2 సున్నాలు పెట్టలేదని చెప్పి చావలేదా అని ఉత్తరం రాస్తాడు. అంటే ఇంత, అంటే ఆయన వ్యంగ్యం చాలా ఇదన్నమాట. ఇప్పుడు అవతారాలు ఉన్నాయి కదా, దశావతారాలు, ఆయన దాన్ని దాడి చేశాడు. మనం ఊహించగలమా? ధర్మ సంస్థాపనార్థము ధరణి మీద అవతరించదని చెప్పి అబ్జబావుని తండ్రి, అరే ధర్మ సంస్థాపన కోసం నేను పుడతా ఉంటానని చెప్పాడు. మునుపు జన్మించి నెత్తికెత్తినది లేదు, నేడు జన్మించకున్న మునిగినది లేదు. పోరాపుల్లాయ్ జన్మించేమి ఎలగబెట్టావు నువ్వు, ఇప్పుడు కొత్తగా వచ్చి ఏం చేస్తావు పోరాపుల్లాయ్ అన్నాడు. అంటే కులంలో అదే కులం, అదే దరిద్రం ఉంది మాకు, నువ్వు ఎన్ని రోజులు అయితే మాకు వచ్చేదే ఉంది. 8, 10 అవతారాల్లో నువ్వు ఏ ఎలగబెట్టావు, కొత్తగా వచ్చి నువ్వేం చేస్తావని ఆ రోజుల్లో చెప్పడం అనేది ఎంత ధిక్కారం, ఎంత విప్లవం, ఎంత సాంస్కృతిక విప్లవం. కాబట్టి మనకి నవ్యతర ధర్మ సంస్థాపన కావాలి, అది బౌద్ధం అని చెప్పాడు. బౌద్ధానికి వెళ్ళిపోయాడు. బౌద్ధం మీద ఆయన దాదాపు చాలా పద్యాలు రాశాడు. బౌద్ధ ప్రభావం ఆయన మీద ఉంది. నేను గాంధీ, క్రీస్తు, బుద్ధుడు నడిచిన వజ్ర మార్గంలో నేను ఒక అజ్ఞాత ప్రవాసిని, ఆ మహనీయుల ప్రేమ శంఖ ధ్వనికి చావు లేదు అని స్పష్టంగా చెప్పుకున్నాడు. క్రీస్తు గాంధీ మీద ప్రేమ ఉంది, క్రీస్తు, గాంధీ, బుద్ధుడు ఈ ముగ్గురు మూర్తుల ఉమ్మడి ప్రభావం వల్ల, అంబేద్కర్ ప్రభావం వల్ల జాషువా తెలుగు సాహిత్యంలో యూనిక్గా, ఒక యూనిక్గా కనిపిస్తాడు. అయితే మార్క్స్ ప్రభావం ఉంటుంది, అయితే గాంధీ ప్రభావం ఉంటుంది, కానీ నలుగురు ప్రభావం ఏ కవి మీద ఉండదు. ఈయన చాలా అద్భుతంగా ప్రయాణం కూడా ఇట్లే ఉండదు ప్రయాణం. కానీ నాకు ఒకటి అర్థం కాదు, ఇక్కడ ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు కదా, ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా పేదరికం ఏమిటి? అంత అప్పటికి కవిగా పేరు వచ్చింది, సన్మానాలు వచ్చినాయి, వాళ్ళ పిల్లలు కూడా చదువుకుని స్థిరపడ్డారు కదా. ఎమ్మెల్సీ అంటే చివరి దశలో పెద్దగా ఎదుర్కోలేదు, పెన్షన్ వచ్చేది. ఆయన తెలుగు పండితుడిగా ఉన్నప్పుడు పేదరికాన్ని అనుభవించాడు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఆయన పార్లమెంట్, అసెంబ్లీలో తెలుగు భాష యొక్క అస్తిత్వాన్ని గురించి కూడా ఆయన ప్రశ్నించాడు. అలాగే మనం ఇంకొక విషయం కూడా, ఇందాక మీరు భాష గురించి అన్నారు కదా, ఆయన మామూలుగా సాధారణ మానవుడు మనిషి మాట్లాడే భాషతో పద్యాలని రాశాడు. అందువల్ల ఆయన పద్యాలు అందరికీ బాగా ప్రీతిపాత్రం అయ్యాయి. ఇప్పటికీ కూడా పద్యాలు అందరూ చదువుకొని ఆనందించే విధంగా కూడా ఉంటాయి. పాపాయి పద్యం ఒకటి చెప్పిన తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం. ముల్లోకములు నేలేటువంటి ఒక పసిపిల్లవాడు, ఈ ఏ కల్మషము తెలియనివాడు ఒక అని ఆయన పసిపిల్లవాడి గురించి వెంటనే ఆ పద్యాలు నాకు గుర్తురాదు. పసిపిల్లవాడి గురించి శిశువు పద్యాలు చాలా పాపులరు. అలాగే గిజిగాడు, జీరంగి, తుమ్మెద ఇలాంటి పర్యావరణ దృక్పథం కూడా జాషువాలో మనకు కనబడుతుంది. పర్యావరణ దృక్పథం కూడా గిజిగాడు గురించి రాస్తూ తేలిక గడ్డి పూచల తెచ్చి రచించదవీవు తూగు టుయ్యాల గృహము మానవుల కేరికి సాధ్యము కాదు అని గిజిగాడు గురించి కూడా రాశాడు. అలా శిశువు, అలా గిజిగాడు, తుమ్మెద, నెమలి ఇలా పశుపక్ష్యాదుల గురించి కూడా ఈ రకమైన పర్యావరణ ఎరుక, బయోడైవర్సిటీ కాన్సెప్ట్ కూడా జాషువాలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా బాగుందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుర్రం జాషువా గురించి వాస్తవానికి సాహిత్యము ఇది. ఈ ఇంటర్వ్యూలో గుర్రం జాషువా ఆమూలాగ్రము, ఆయన సాహిత్యము, సమాజ పరిశీలన దృష్టి, ఆయనకు జీవితం ఎత్తుపల్లాలు ఎట్లా ఉన్నాయి, ఆ ఎత్తుపల్లాలు ఎట్లా ఉన్నా సరే కానీ తాను నమ్ముకున్న కవితా మార్గాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. చాలా విశాలమైన దృష్టితో సాహిత్యాన్ని సృజించి గుర్రం జాషువా అనగానే పాపాయి పద్యాలు, లేకపోతే కనుక గబ్బిలము, ఫిరదౌసి, ముంతాజుమాలు 4-5 పేర్లు వస్తాయి. కానీ దానికి మనకు తెలియకుండా ఉన్న చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వీలైతే దీన్ని మరింత పరిశోధనగా, మరింత అధ్యయనం చేయండి. జాషువాను మరింత అర్థం చేసుకొని, భారతీయ సమాజాన్ని మరింతగా అర్థం చేసుకొని తప్పులుంటూ సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.